ఒంటి గంట దాటింది. లేచి కాసేపటు ఇటు పచారులు చేసి నెమ్మదిగా నడక సాగించాడు. ఆ ఏరియా దాటేదాకా ఎవరైనా రావచ్చునేమోనని నలుమూలలా గమనిస్తూనే ఉన్నాడు. అక్కడి నుండి బీచ్ వైపు వేగంగా నడక సాగించాడు. ఒక అరగంట సేపు సముద్రపు ఒడ్డున వెయిట్ చేశాక దూరం నుండి వస్తున్న ఆకారాన్ని గమనించి లేచి నిలబడ్డాడు. అమ్మయ్యా, వచ్చావో రాలేదో అనుకుంటున్నాను అన్నాడు అతడి పక్కనే కూర్చుంటూ ఏజెంట్ వై. నువ్వు వెళ్ళిన పని ఏమైంది? అడిగాడు రాహుల్. వాడియా చాలా పగడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేసుకుని మరీ చచ్చిపోయినట్లు నటించాడు. డైవర్స్ అందరినీ అడిగాను, ఎక్కడా మనిషి జాడలేదన్నారు, ఇకపోతే రైల్వే స్టేషన్లు ఎయిర్పోర్ట్లు అంటూ ఆగాడు వై. వాడియా చనిపోలేదు, బతికే ఉన్నాడన్నది ఆధారాలతో తెలుసుకున్నాను అన్నాడు రాహుల్. అసలు ఎలాగైనా అదేమిటో, కేసులో పరిస్థితులన్నీ నీకే అనుకూలంగా వస్తాయి ఎప్పుడు. ఏదో మిరాకిల్ ఉంది నీ దగ్గర. మిరాకిల్ లేదు కానీ నడుపుదాం, ఆ సకుర్తా విషయం ఏదో తేలుద్దాం. అది మన అసైన్మెంట్లో భాగం కూడా కాదు. మన పని వాడియా బతికున్నాడా లేక చనిపోయాడా అన్నది తేల్చడం, కాబట్టి ప్రస్తుతం మనం చేయవలసిన పని వాడిని పట్టుకోవటమే కానీ ఈ సకుర్తా లాంటి వాడి కోసం సమయం వృధా చేసుకోకూడదు. ఇలాంటి సకుర్తాలు ఈ దేశంలో కోకొల్లలు. వాళ్ళని ఆయా స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్లు సిబిఐ వాళ్ళు చూసుకుంటారు, మనం పోదాం పద అన్నాడు వై. రాహుల్ మౌనంగా తలూపి, నువ్వు వెళ్ళి బాస్కి రిపోర్ట్ చేయి, ఎట్టి పరిస్థితుల్లో ఎల్లుండికి వచ్చేస్తాను అన్నాడు నిశ్చయంగా. వై విసుగ్గా మొహం పెట్టి, అనవసరపు విషయాల్లో తలదూర్చుతున్నా, అయితే ఆ సకుర్త అనుచరులతో గొడవ తప్పదా? రాహుల్ లేచి ముందుకు నడవసాగాడు. ఏజెంట్ వై అతన్ని అనుసరించాడు. ఇద్దరు హసీనా వాళ్ల ఇళ్ల వైపు వచ్చేసరికి అక్కడంతా కోలాహలంగా ఏడుపు పెడబొబ్బలతో ఉంది. రాహుల్ ఆ గోల చూస్తూనే ఒక్క పరుగున అక్కడికి చేరుకుని జనాన్ని తోసుకుంటూ లోపలికి వచ్చాడు. అక్కడ చిబుకు కాక కింద నిలబడి ఉన్నాడు. అతడి తల పగిలి నెత్తురు కారుతోంది. రాహుల్ కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. కాకా తలని ఒళ్ళోకి తీసుకుంటూ, కాకా సకుర్తా అనుచరులు వచ్చారా హసీనా అంటూ అటు ఇటు చూశాడు. హసీనాను ఆ దుర్మార్గులు ఎత్తుకెళ్లారు, అడ్డం వచ్చిన వాళ్ళందరినీ చావగొట్టారు చెప్పాడు అతి ప్రయత్నం మీద కాక. రాహుల్ ఏజెంట్ వైపు తిరిగి, నువ్వు అతన్ని హాస్పిటల్లో చేర్చి అటురా అంటూ పరుగు పరుగున వచ్చి రోడ్డెక్కాడు. కొద్ది దూరంలోనే ఉంది ట్యాక్సీ స్టాండ్, అక్కడికెళ్ళి ఒకడిని నిద్రలేపి సకుర్తా బిల్డింగ్కి పోని అన్నాడు. ట్యాక్సీ వాడి నిద్రమత్తు ఆ మాటతో పూర్తిగా సడలింది. ఏమిటి నిద్రలో గానీ కలలో గానీ నడిచొచ్చి అడుగుతున్నావా అన్నాడు. రాహుల్ ఆ సమాధానం విని కోపంతో డ్రైవర్ తలపై ఒక్క దెబ్బ వేశాడు. ఆ దెబ్బతో అతడు పూర్తిగా స్పృహలోకి వచ్చాడు. ఆహా, అది కాదు సార్, ఆ బంగ్లా సమీపానికి పోయేందుకంతా దడుస్తారు సార్ అన్నాడు. ఏ అక్కడ ఏమైనా దయ్యాలున్నాయా, భూతాలు కానీ ఉన్నాయా, రాక్షసులున్నారా? కరెక్ట్ సార్, బ్రహ్మ రాక్షసులు లాంటి రౌడీలు ఎప్పుడూ ఆ బంగ్లా చుట్టూ కాపలా ఉంటారు. అటెవరైనా పొరపాటున పెడితే ఎముకలు పొడి చేస్తారు. ఇప్పుడు నువ్వు త్వరగా నన్ను అక్కడికి చేర్చకపోతే ఆ పని నేనే చేయవలసి వస్తుంది అన్నాడు రాహుల్ డోర్ తెరుచుకుని ట్యాక్సీలో కూర్చుంటూ. ట్యాక్సీ ఆకాశమేఘాల మీద 15 నిమిషాల్లో సకుర్తా బిల్డింగ్స్ అని రాసి ఉన్న ఆర్చీకి అల్లంత దూరంలో ఆగింది. దాదాపు 10 ఎకరాల స్థలంలో కట్టబడిన భవనాలవి. మెయిన్ గేట్ దగ్గర ఇద్దరు గూర్ఖాలు గన్స్ పుచ్చుకుని తిరుగుతున్నారు. ట్యాక్సీ అతన్ని అక్కడే ఉండమన్నాడు రాహుల్. పక్కకు నడిచాడు, కొద్ది దూరం దాకా నడిచాడు. 20 గజాలకు ఒకటి చొప్పున మిషన్ గన్స్తో నిలబడి ఉన్నారు. ఏమాత్రం అజాగ్రత్త చూపించినా శరీరం జల్లెడలా అయిపోవటం ఖాయం అనుకుంటూ తిరిగి గుర్ఖాలిద్దరూ నిలబడి ఉన్న వైపు వచ్చాడు. గుర్ఖాలిద్దరూ చిన్నగా జోగుతున్నారు. సడన్గా రాహుల్కు ఐడియా తట్టింది. జుట్టును రఫ్గా అటు ఇటు చెరిపేసుకుని సీరియస్గా మొహం పెట్టి దర్జాగా మెయిన్ గేట్ దగ్గరకు వచ్చాడు. స్పీడ్గా నడుస్తూ, దర్వాజా హోలో అన్నాడు సాధ్యమైనంత కరుగ్గా గొంతులు పెట్టి. కోన్ హేతు? గుర్ఖాలిద్దరూ గన్స్ అతడి వైపు గురిపెట్టి అడిగారు. ఏమన్నా అంటూ ఫెడిల్ మని ఒక అతన్ని చెంప మీద కొట్టేసరికి వాడు ఎగిరి వెళ్ళి గేట్ను కొట్టుకుని అబ్బా అంటూ కూలబడ్డాడు. రెండోవాణి అదే ఉప్పుతో డొక్కలో కొట్టేసరికి వాడు గేటు ముందున్న దిమ్మకి కొట్టుకుని లేవలేకపోయాడు. ఆ దెబ్బలకి దిమ్మరిపోయారు ఇద్దరు. ఇంకా ఆశ్చర్యంగా కొట్టిన మనిషి తన ఎదుటే టీవీగా నిలబడి ఉండటం.
అంత ధైర్యంగా తుపాకీలకు ఎదురొచ్చి నిలబడి తమని కొట్టే సాహసం గల ఇతడెవరు? కొంపదీసి సకుర్తాకు బాగా కావలసినవాడా, తెలిసినవాడా, బంధువా, స్నేహితుడా? వాళ్ళలో ఎవరైనా అయితే ఇలా ఎందుకుంటారు, ఇలా ఎందుకు వస్తారు? దర్జాగా కార్లలో వస్తారు గాని. కానీ ఇంత ధైర్యం ఏమిటి? ఇంతలో మరో ఉరుములేని పిడుగులాంటి మాట, వెళ్ళి సకుర్తాతో చెప్పండి నేనొచ్చానని. దాంతో వాళ్ళిద్దరూ కంగు తిన్నారు. ఏమిటి మనిషి దౌర్జన్యం? నేనంటే ఎవరిని చెప్పాలి, నీ పేరేమిటి? అడిగాడు రెండో వాడు ధైర్యం తెచ్చుకుంటూ. అక్కర్లేదు పో, నేనొచ్చానని చెప్తే నీ బాస్ పరిగెత్తుకొస్తాడు అరిచినట్లే అన్నాడు రాహుల్. ఆ దెబ్బతో వాడు ఒక్క పరుగున లోపలికి వెళ్ళాడు. రాహుల్ రెండవ వాడు వైపు చూశాడు. వాడు ఆశ్చర్యం కనిపించనివ్వకుండా తంటాలు పడుతూ చూస్తున్నాడు రాహుల్ వైపు. నేనెవరో ఇంకా గుర్తుపట్టలేదా నువ్వు? కరుగ్గా ఉంది రాహుల్ గొంతు. లేదన్నట్టు తలూపాడు గూర్ఖా. పోనీ అస్సాం పేరైనా విన్నావా? చికాకా మొహం పెట్టి అడిగాడు రాహుల్. విన్నానన్నట్లు తలూపాడు వాడు. అటు మిలిటరీని, ఇటు ప్రభుత్వాన్ని, ప్రజల్ని భయకంపితుల్ని చేసి అల్లకల్లోలో సృష్టించిన చివాన్ తీతి అస్సాం టైగర్ల పేర్లెప్పుడు మీ సకుర్త తలుచుకోలేదా? గూర్ఖా భయంతో గుటక వేశాడు. అస్సాం గొడవలు, చివాన్ తీతి గురించి కొద్దిగా తెలుసు గాని ఈ టైగర్ ఎవరో? బాస్ దగ్గర ఎందరో పనిచేస్తుంటారు, వాళ్లలో ఇతను ఒకడు కావచ్చు. అవునంటే ఏం తప్పో, కాదంటే ఏం తప్పో, వాడి పని అడకత్తెరలో పోక చెక్కలా ఉంది. ఆ అస్సాం టైగర్ని నేనేరా ఇడియట్. ఇంతసేపు సకుర్తా వాకిట్లో నిలబడ్డానంటే నా ప్రెస్టీజీ ఏం కావాలి? గట్టిగా అరిచినట్టే అన్నాడు రాహుల్. వాడు పూర్తిగా రాహుల్ ట్రాప్లో పడ్డాడు. సారీ, మీరెవరో తెలియక ఆపాను, లోపలికి వెళ్ళండి వినయంగా అన్నాడు గూర్ఖా. రాహుల్ హుందాగా వాడికి వచ్చిన విసిరేసి టీవీగా లోపలికి నడిచాడు. అమ్మయ్యా, లోపలికి వచ్చాను. మొదటివాడు బయటకు వచ్చే లోపల పని పూర్తి చేసుకోవాలి అనుకుంటూ వడివడిగా అడుగులు వేస్తూ పెద్ద హాల్ లాంటి ప్రదేశంలోకి వచ్చాడు. అక్కడంతా చీకటి. చీకటి అలవాటు పడిన రాహుల్ కళ్ళకి విశాలమైన ఆ పెద్ద హాల్ రాజసభలా కనిపించింది. హాల్లో నుండి మేడ మీదకి మెట్లున్నాయి. ఆ మెట్లపైన పరిచిన కార్పెట్ బంగారంలా మెరిసిపోతోంది. మేడ పైభాగం నుండి వెస్టర్న్ మ్యూజిక్ వినిపిస్తోంది. హాల్లో వెలగని షాన్ లేట్స్ థళథళలు దారి చూపుతున్నాయి. ఎక్కడ చూసినా ఐశ్వర్యం దాని యజమాని అంతస్తుని తెలియజేస్తోంది. మెట్ల పక్కగా ఆజానుబాహులన్నదగ్గ ఇద్దరు వ్యక్తులు బాగా తాగి స్పృహ తప్పి పడి ఉన్నారు. వాళ్ల చేతుల్లో ఉండవలసిన మెషిన్ గన్స్ పక్కన పడి ఉన్నాయి. మెట్లపైకి వెళ్ళటానికి అడ్డంగా పడి ఉన్న ఇద్దరిని కాలితో విడదీస్తూ మెషిన్ గన్ ఒకటి తీసుకుని గబగబా మెట్లెక్కసాగాడు. నాలుగు మెట్లెక్కగానే పైనుండి మూటల్లాంటిదేదో కిందికి దొర్లుతూ వస్తోంది. అలా వచ్చి అది రాహుల్ కాళ్ళకు అడ్డం పడి ఆగింది. రాహుల్ వంగి ఆ మూట విప్పాడు. అది అది ఆ మసక చీకట్లో కూడా రాహుల్ కళ్ళని మనస్సుని కొద్ది క్షణాల పాటు బాధతో రెపరెపలాడించింది. హసీనా శవం. తానెంత ప్రాణాలకి తెగించి ఎంత తొందరగా లోపలికి ప్రవేశించగలిగినా జరగవలసిన నష్టం జరగనే జరిగింది. దేన్నైతే తాను ఆపాలని వచ్చాడో అది ఆపలేకపోయాడు. ఒక అమాయకురాలు ఈ రాక్షసుల చేతిలో బలైపోయింది. తాను అండగా ఉంటాడన్న నమ్మకంతో ఆదమరిచి నిద్రపోతున్నామని ఆ పైన ఆలోచించలేకపోయాడు రాహుల్. అతడి కళ్ళు ఆవేశంతో, కోపంతో అగ్నిగోళాలయ్యాయి. బాధను సూచిస్తున్న ఆమె మొహాన్ని చేతుల్లోకి తీసుకుని చూశాడు రాహుల్. మరుక్షణం ఆమెను అలాగే మూటలా కట్టేసి పక్కనుంచాడు. అతడు లేవటంతోనే ఒక మార్పు. ఇప్పుడు అతడు రాహుల్ కాదు, రాక్షసుడు. బద్దలబోయే అగ్నిపర్వతంలా ఉడుకుతూ వస్తున్న లావాలా పైకొస్తున్నాడు. తానెవరో, ఏ పనికై నిర్దేశింపబడ్డాడో, భట్టాచార్య తననెంత జాగ్రత్తగా దాచుకుంటూ వస్తున్నాడో మర్చిపోయాడు. తనంతట తానుగా బయటపడుతున్నానన్న సంగతి కూడా అతడికి తట్టలేదు ఆ సమయంలో. అడుగుకి ఐదేసి మెట్ల చొప్పున ఎక్కుతూ పైకొచ్చాడు. హాల్లో కొంతమంది రౌడీలు తాగి మ్యూజిక్కి అనుగుణంగా స్టెప్స్ వేస్తున్నారు. వాళ్ల మధ్యలో ఉన్న ఆడపిల్లలు అదే స్థితిలో ఉన్నారు. హాల్లోకి రాగానే గన్ని పైకెత్తి తన ఉనికిని గుర్తు చేశాడు. ఆ శబ్దానికి వాళ్ల మత్తు కొంచెం చడగి తిరిగి చూశారు. ఎవడురా వీడు అంటూ నవ్వారు బిగ్గరగా. హసీనాని చంపిందెవరు మీలో? రాహుల్ కంఠంలో కరుకుదనం. వాళ్ళు ఒకరి ముఖాలొకరు చూసుకుని, అడగటానికి వచ్చాడండి మునగాడు, మన దెబ్బ రుచి చూపండ్రా
అంటూ 10 మంది ఒక్కసారిగా రాహుల్ మీద పడ్డారు. రాహుల్ చేతిలోని గన్ నిప్పులు కక్కింది. 10 మంది ఒక్కసారి నేలగూలారు. అంతే, మిగతా వాళ్ళు బాగా అలర్ట్ అయి ఎదురుకాల్పులు సాగించారు. రాహుల్ అక్కడున్న ఆడపిల్లల్లో ఒక అమ్మాయిని మీదికి లాక్కుని అడ్డం పెట్టుకుని పైనున్న షాండిలియర్స్ని పేల్చాడు. హాల్ అంతా గాఢాంధకారం. తన మీదున్న అమ్మాయి శరీరం జల్లెడలా మారి జారి కింద పడిపోయింది. అది గుర్తించే స్థితిలో లేడు రాహుల్. ఆ చీకట్లో ఎవరు ఎవరిని కాలుస్తున్నారో తెలియటం లేదు. కేకలు, అరుపులు, ఆర్తనాదాలు, ఆడ మగ కంఠాలు కలగాపులగంగా రోదన ధ్వనులతో కలిపి కాల్పులు సాగుతున్నాయి. ప్రాణభీతితో పైకి పరిగెత్తుతున్న వారిని పిట్టల్ని కాల్చినట్టు కాలుస్తున్నాడు రాహుల్. ఈలోపుగా కిందనున్న వాళ్లు చీమల బార్లా పైకొస్తున్నారు. కింద నుండి ఫైరింగ్ మొదలైంది. స్తంభాలను, చీకటిని చాటు చేసుకుంటూ ఎదురు కాల్పులు సాగించాడు రాహుల్. పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడిలా ఉన్నాడు రాహుల్. అతడి 2 భుజాల్లోనూ బుల్లెట్స్ దిగబడ్డాయి. బాధని అతి ప్రయత్నం మీద బిగబట్టి తనను తాను రక్షించుకుంటూ శత్రువుల్ని దెబ్బతీస్తున్నాడు రాహుల్. ఇంతలో ఒకడు పెద్ద పటకా కత్తిని స్తంభం కేసి విసిరాడు. చటుక్కున తల వెనక్కి లాక్కున్నాడు రాహుల్. లేకపోతే ఆ దెబ్బకి అతడి తల తెగిపడేదే. ఆ తర్వాత 5 నిమిషాల్లో ఆ పోరాటం అంతమైంది. 3వ అంతస్తులో ఉన్న గదిలో నుండి ఎవరూ బయటికి రాకపోవటం, ఇంత గొడవ జరుగుతున్నా దాని తలుపులు తెరవకపోవటం అతనికి ఆశ్చర్యాన్ని కలిగించింది. సమీపంలో పడ్డ పటకా కత్తిని తీసుకుని 10 నిమిషాల్లో తను చేయదలుచుకున్న పని పూర్తి చేసుకున్నాడు రాహుల్. ఆ పోరాటం కేవలం ఆ బిల్డింగ్ వరకే పరిమితం కావటం కేవలం రాహుల్ అదృష్టం. అలాంటి శబ్దాలు అక్కడ తరచూ వినిపిస్తాయి కాబట్టి అవి తమకు చెందినవే అనుకున్నారు. కానీ శత్రువులెవరో తమలో ప్రవేశించారని అనుకోలేకపోయారు మిగతా బిల్డింగ్లోని జనం. రాహుల్ 3వ అంతస్తులోని ఆ గది ముందు ఆగాడు. అది సౌండ్ ప్రూఫ్ గది అని అర్థమైంది అతడికి. 10 నిమిషాల తర్వాత 2 గోతాలను ఈడ్చుకొచ్చి గోడకి ఆనించి బలంగా తలుపు తన్నాడు. భళ్ళున తెరుచుకున్నాయి అవి. ఆ గదిలో బంగారు తూగుటూయల మీద ఎలుగుబంటి లాంటి ఓ వ్యక్తి 2 ఆడపిల్లల మధ్య పడుకుని ఉన్నాడు. తలుపులు తెరుచుకున్న శబ్దానికి ఆ 3 దృష్టి రాహుల్ వైపు మళ్ళింది. రాహుల్ని చూడగానే వాళ్ళిద్దరూ పక్కనే ఉన్న బట్టలను మీదికి లాక్కున్నారు. పడుకున్న ఎలుగుబంటి మనిషి లేచాడు. కోపంతో గురుగురు మన శబ్దం అతడి నోటి నుండొచ్చింది. రక్తసిక్తమైన దుస్తులలో ఉన్న రాహుల్ని చూసి అతడి కనుబొమ్మలు ముడుచుకున్నాయి. ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు ఇక్కడికి? కరకరలాడింది అతడి కంఠం. ఎలా రాగలిగాడన్న ఆశ్చర్యం ఉంది ఆ కళ్ళల్లో. హసీనా చావుకి కారకులెవరు? గర్జించినట్లు అడిగాడు రాహుల్. అతడి కనుబొమ్మ ముడివిడిపోయింది. విలాసంగా నవ్వి, ఓహ్ అదా అంటూ బంగారు గిన్నెలోని ద్రవాన్ని సిప్ చేస్తూ పక్కనున్న విలాసిని మొహం వైపు చూశాడు. ఆమె 4 అడుగులు వేసి గోడకున్న స్విచ్ తడిమింది. ఆ గోడ జరజరా పక్కకి జరిగింది. ఆ లోపల వెండితో తాపడం చేసిన అరల్లో వరుసగా పేర్చి పెట్టబడ్డ నోట్ల కట్టలు తెచ్చిచ్చింది అతడికి. వాటిని ఎడంచేత్తో రాహుల్ మీదికి విసిరేసి, ఈ సకుర్త నిద్రించిన వాళ్ల గతి అంతే. దానిమీద వ్యాపారం చేసుకుని బతికేవాడివి కాబోలు. ఇవి తీసుకుని వెళ్ళిపో ఇక్కడి నుంచి. మరెప్పుడైనా ఈ ఛాయలు కనిపించావా, కాల్చి పారేస్తాను అన్నాడు సకుర్త దర్పంగా. రాహుల్ తన మీద పడిన నోట్ల కట్టల్ని చూస్తూ వీడా సకుర్త అనుకున్నాడు. అతడి రక్తం ఉడికినట్లయింది. హసీనాకు బదులుగా నువ్వు నాకు డబ్బిస్తున్నావు వదు, మరి నీ అహంకారానికి, రాక్షసత్వానికి నా చిరుకానుక నువ్వు కూడా స్వీకరించాలి, తప్పదు అంటూ 4 అడుగులు వెనక్కి వేసి 2 గోతాలన్నీ ఈడ్చుకొచ్చి వాటి మూతలు విప్పి సకుర్త కాళ్ల వైపు దొర్లించాడు. అది చూసి కెవ్వున కేక వేసి ఉరుచుకుని పడిపోయారు స్త్రీలిద్దరు. సకుర్త భయంతో, కోపంతో నిలువెల్లా కంపించాడు. భయంకర, మహాభయానకం, భీభత్సం, జుగుప్స కలిగించే విధంగా సకుర్త కాళ్ల చుట్టూ పుచ్చకాయలా దొర్లాయి కోసిన అతడి అనుచరుల తలలు. రాహుల్ సకుర్త కళ్ళకి మనిషిని పీక్కు తినే రక్తపిశాచిలా కనిపించాడు. అతడు వెంటనే వెర్రి కేకతో రాహుల్ మీద విరుచుకుపడ్డాడు. ఇద్దరి మధ్య పోరాటం అతి భయంకరంగా సాగింది. మెరుపు వేగంతో సకుర్త పిల్లో కింద ఉన్న పిస్టల్ తీసి కాల్చే లోపల రాహుల్ కింద పడి ఉన్న యువతిని ఎత్తి అడ్డుపెట్టుకున్నాడు. గుళ్ళు ఆమె గుండెల్లోకి దూసుకుపోవడంతో ఆమె వెర్రి కేక వేసింది. ఆమె శరీరాన్ని సకుర్త మీదకి విసిరేశాడు రాహుల్. సడన్గా బరువు మీద పట్టడంతో అతడు నిభాయించుకోలేక కింద పడ్డాడు.
నీ టైం అయిపోయింది సకృత, అమాయకుల జీవితంతో అతి దారుణంగా ఆడుకుంటున్నందుకు నేనేం చేస్తానో చూడు అంటూ కిటికీ అద్దాల్లోంచి షార్ప్గా దూసుకొచ్చి బయటికి వచ్చి పడ్డాడు రాహుల్. పడగానే నేల కొట్టిన బంతిలా లేచి పరుగును అందుకున్నాడు. అంతదాకా గాఢాంధకారంలో ఉన్న ఆ భవనంలో ఒక్కసారిగా లైట్లు వెలిగాయి. డేంజర్ని సూచించే అలారం బ్రహ్మరాక్షసి గొంతెత్తి అరిచినట్లు అరుస్తోంది. చావగా మిగిలిన వాళ్లు, పక్కనున్న బిల్డింగ్లలోని వాళ్లు పరిగెత్తుకుంటూ వచ్చారు. రాహుల్ ఒక్క క్షణం తడబడి గిరుక్కున వెనక్కి తిరిగి, అదిగో అదిగో పయంతస్సులో పెడుతున్నాడు, పట్టుకోండి పట్టుకోండి అంటూ నాలుగడుగులు ముందుకేసి వేగంగా వస్తున్న గూర్ఖాలు రౌడీల మధ్య నుండి తప్పుకున్నాడు. తమ వాడెవడో శత్రువు చేత బాగా గాయపడ్డాడులా ఉంది అనుకున్నారే గాని అతనే తమని దాటుకుని వెళుతున్నాడు అనుకోలేకపోయారు సకృత అనుచరులు. సకృత రెండవ అంతస్తులోకి వచ్చాడు. గూర్ఖాలను రౌడీలను చూస్తూ, ఆ బద్మాష్ని భవనం దాటనీయకండి, పట్టుకోండి కాల్ చేయండి అంటూ అరుస్తూ కిందకి పరిగెత్తుకొచ్చాడు. రాహుల్ కార్ దగ్గరకు వచ్చాడు. బూట్ సోల్ నుండి చిన్నపిల్లలు ఆడుకునే గోళీకాయల సైజులో ఉన్న మెటల్ బాల్ తీశాడు. అది చాలా పవర్ఫుల్. దాని లోపలున్న గ్యాస్కు గాల్లోని ఆక్సిజన్ తగలగానే పెద్ద పేలుడుతో మండిపోతుంది. ఆ చిన్న మెటల్ బాల్ ప్రభావం దాదాపు 7-8 ఎకరాల భూమి వరకు చూపించగలదు. ఆ మేడ భూమిపైనున్న అన్ని భవనాలు, చెట్లు సమస్తం కాలిపోతాయి. భవనాలు పునాదులతో సహా లేవగలవు. ఆ మారణాయుధాన్ని ఇప్పుడు రాహుల్ బయటకు తీశాడు. దాన్ని సేఫ్టీ పిన్ లాగి బలం కొద్దీ సకుర్తా భవనాల వైపు విసిరి టాక్సీ ఎక్కుతూనే పోనీ అన్నాడు. టాక్సీ డ్రైవర్ వినిపిస్తున్న కేకలకి రాహుల్ అవతారానికి బెదిరిపోయి యాక్సిలేటర్ బలంగా నొక్కిపెట్టి మాక్సిమం స్పీడ్తో పోనిచ్చాడు. గుండెలెదిరే చప్పుళ్ళు ధ్వన్లు వెనక నుండి వినిపిస్తున్నాయి. త్వరగా హోటల్ దిల్దియాకి పోని అన్నాడు రాహుల్. తన ప్రాణాల మీద ఆశ వదులుకున్నాడు డ్రైవర్. ఇతడెవరో సకుర్తా మీద బాగా పగబట్టిన మనిషి. సకుర్తాని, వాడి మనుష్యుల్ని, ఆస్తిపాస్తుల్ని సమూలంగా నాశనం చేసి గాని ఈ బాంబే వదలడా? ఇక్కడి వాడైతే సకుర్తా గురించి తెలిసే ఉంటుంది. వాడి జోలికి పోయేవాడు కాదు. ఇతడెవరో బయటివాడు. అనవసరంగా ప్రాణాలు పణంగా పెడుతున్నట్లుగా ఉంది అనుకుంటూ డ్రైవ్ చేస్తున్నాడు డ్రైవర్. టాక్సీ హోటల్ దిల్దియా ముందాగింది. ఇక్కడే ఉండు అంటూ రాహుల్ హోటల్ లోపలికి వచ్చాడు. కొన్ని నోట్లు తీసి ఎంట్రన్స్ వైపు విసిరి లోపలికి అడుగు పెడుతుండగా ఎంట్రన్స్లోని మనిషి అతడి ఆకారాన్ని చూస్తూనే భయంతో బిగుసుకుపోయాడు. రెస్టారెంట్లో ఎవరూ లేరు. దాని వెనక్గా ఉన్న బార్లోకి వెళ్ళాడు రాహుల్. లోపలికి వస్తూనే అతడు స్టాప్ అని గట్టిగా అరవగానే వెర్రివాళ్లలా తాగి ఊగుతున్న జనంలో చలనం వచ్చింది. లైట్స్ వెలిగాయి. ఆ కాంతిలో తమ సిగ్గుమాలిన శరీరాలను కప్పెట్టుకుంటూ అటు ఇటు పరిగెత్తసాగారు. అక్కడి రసికులంతా రక్తాలొడుతూ నిలబడ్డ ఆ భయంకర ఆకారాన్ని చూసి కెవ్వుమని కేకవేసి విరుచుకుపడిపోయారు కొందరు. దిల్దియాలోని సకృత అనుచరుల్లో చలనం వచ్చి అంతా రాహుల్ చుట్టూ మూగారు కత్తులు చేతబట్టుకుని. రాహుల్ వాళ్లను కంట గమనిస్తూనే కస్టమర్స్ వైపు చూస్తూ, మీకెవరికీ హాని చేయను, దయచేసి మీరంతా ఎంత త్వరగా ఈ ప్రాంతానికి దూరంగా పోతే అంత మంచిది, క్విక్ త్వరగా వెళ్ళిపోండి అన్నాడు. తాగుబోతులో నుండి ఒకడు ముందుకొచ్చి, మేము వెళ్ళాం, నువ్వెవరి బోయ్, వెళ్ళమని చెప్పేందుకు? ఏం బ్రదర్, వీడెవడో మైండ్ బాగా దెబ్బతిన్నవాడు పాపం, ఎవరో బాగా కొట్టారు అందుకే ఇట్లా మాట్లాడుతున్నాడు పాపం అన్నాడు తూలుతూ. అతని మాటలు రాహుల్ స్వరూపానికి సరిపోవటంతో అతడి చుట్టూ ఉన్న రౌడీలంతా రాహుల్ని చూసి బిగ్గరగా నవ్వారు. నవ్వకండి, ఇంకా కొద్ది క్షణాల్లో ఈ హోటల్ నామరూపాలు లేకుండా పోతుంది, వెళ్ళిపోండి అందరూ అన్నాడు మళ్లీ రాహుల్. సకృత అనుచరులు కొందరు అతడి మీదికొచ్చారు. రాహుల్ ఎదురుగా ఉన్న టేబుల్ మీదకు జంప్ చేసి పక్కనే ఉన్న కుర్చీలను ఎత్తి మీదికొస్తున్న వాళ్ల మీదికి విసిరేయసాగాడు. అతడు గబగబా ఆ హాల్లోనే ఓ పక్కగా ఉన్న టెలిఫోన్ దగ్గరికి పోతుంటే పక్కనే ఉన్న టేబుల్ ఎత్తి మీదకి విసిరాడు. రెండు కుర్చీలను, బాటిల్స్ ఉన్న అందమైన అద్దాల బీరువాల మీదికి విసిరేస్తూ తన వైపు వస్తున్న వాళ్ల మీదికి ఎగిరి దూకాడు. అతడు మరమనిషేమో అన్న భ్రాంతి చుట్టూ ఉన్న వారికి కలిగిస్తున్నాడు. ఒకవైపు అద్దాలు పగిలి పెంకుల్లా ఎగిరి మీద పడుతుంటే హోటల్లోని జనం అంతా భయంతో వెర్రి కేకలతో ఒకరినొకరు తోసుకుంటూ ప్రవాహంలా బయటికి పరిగెత్తుకొస్తున్నారు. ఇంతలో ఏజెంట్ వై వచ్చాడు అక్కడికి. అతడి చేతుల్లోని గొలుసులు రెండు వాళ్ల చర్మాలని చెక్ చెక్ మని కోస్తూ విష్ణు చక్రాలా అందరినీ చుట్టబెడుతున్నాయి. రాహుల్తో పోరాడుతున్న ఇద్దరినీ తాను కవర్ చేస్తూ, వెళ్ళిపోయి ఇక్కడి నుండి అన్నాడు వై.
అతను నా స్థితిలో వదలబుద్ధి కాలేదు రాహుల్కి. తోసుకుంటూ పోతున్న జనంతో తన ప్రమేయం లేకుండా బయటకు వచ్చేశాడు రాహుల్. స్పృహ కోల్పోయే స్థితికి వచ్చేశాడు అతడు. అతి ప్రయత్నం మీద వంగి బూటు సోల్లో నుండి రెండవ మెటల్ బాల్ తీయబోతుండగా జనం అతడిని తోసుకుంటూ గేట్ వరకు తీసుకెళ్లారు. ప్రాణం పోయేటట్లుగా అనిపించే బాధను పంటి బిగువన ఆపుకుని గేటుని ఆధారం చేసుకుని నిలబడి మెటల్ బాల్ సేఫ్టీ పిల్లాగి హోటల్ వైపు విసిరి వై అని బిగ్గరగా అరిచాడు రాహుల్. ఈలోపునే వై అతన్ని చేరుకుని భుజాల చుట్టూ చేయి వేసి లాక్కు పెడుతున్నట్టుగా గేట్ దాటించి ట్యాక్సీలో కూర్చోబెట్టి తను కూర్చుంటూ పోనీ అన్నాడు డ్రైవర్తో. ట్యాక్సీ కదలటం, హోటల్ ఫిళాఫిళా ధ్వనులతో ముక్కలవ్వటం ఒకేసారి జరిగాయి. జనం ఎటు పడితే అటు దిక్కులు పట్టి పరిగెడుతున్నారు. వారు భయంతో చేసే ఆక్రందనలు వినిపిస్తున్నాయి. దిల్దియా ముక్కలు ఆకాశం మెరుపుల్లా మెరుస్తూ కింద పడుతున్నాయి. ట్యాక్సీ హోటల్కి ఫర్లాంగు దూరంలోకి వచ్చింది. చుట్టూతా షాప్స్ బ్యాంక్స్ అవి ఉన్నాయి కదా, అది ఉపయోగించావే అన్నాడు భయ్. అది ఇంప్లూషన్ బాంబే, హోటల్ మట్టుకే నాశనం అవుతుంది. అది సరే, నువ్వెలా వచ్చావు ఇక్కడికి? సకుర్తా భవనం దగ్గరే కలుస్తాం అనుకున్నా అన్నాడు రాహుల్. తమరి ఘనకార్యం బొంబాయి నగరానికంతా కనిపిస్తోంది. ఆ మంటలు పొగ చూసావా? సకుర్తా భవనాలు ఎలా పేలిపోతున్నాయో. వాటిని చల్లార్చడానికి కనీసం 5 రోజులు పడుతుందిట. ఫైర్ ఇంజన్లు పోతున్నాయి. అక్కడి పని అయింది కదా, నువ్వు ఇంకిక్కడే వచ్చి ఉంటావని టొచ్చాను. సకుర్తా అసలని నాశనం అయ్యాయి. వాడింకా ఆ మంటల్లో మసికాక బతికుంటే కాకాలాగా బీచ్లో అడుక్కోవలసిందే. ఇక జాలి కానీ పోదామా? ఆ హసీనా ఏమైంది? చంపేశారు బాధగా అన్నాడు రాహుల్. ఆ మంటల్లోనే ఆమె శవం కాలిపోయి ఉంటుంది. మూసుకున్న అతడి కళ్ళల్లో వృద్ధుడైన కాకా మెదిలాడు. పూర్ గర్ల్, ఇలాంటివి మామూలే. ఆ ముసలివాణ్ణి హాస్పిటల్లో చేర్చి కొంత డబ్బిచ్చి వచ్చాలే. ముందు నేను డాక్టర్కి చూపించాలి అన్నాడు అతన్ని అప్పుడే పరీక్షగా చూస్తున్న భయ్. బట్టలు చిరిగి భుజాల్లో బుల్లెట్స్ దిగబడి రక్తం కారుతున్న అతన్ని ఆదుర్దాగా చూస్తూ, డ్రైవర్ ఇక్కడ ఏదైనా నర్సింగ్ హోమ్ ఉంది కారాపు అన్నాడు భయ్. డ్రైవర్ 4 సందులు గొందులు దిప్పి ఓ నర్సింగ్ హోమ్ ముందు కారాపాడు. గేట్ తీసుకుని రాహుల్ని పట్టుకుని లోపలికి వచ్చాడు ఏజెంట్ భయ్. తెలతెల వారబోతున్న సమయంలో వాళ్ల ఆకారాలను చూసి హడలిపోయి తీసిన తలుపు వేయబోయిన డాక్టర్ని నెట్టుకుని లోపలికి వచ్చాడు ఏజెంట్ భయ్. రాహుల్ని కుర్చీలో కూర్చోబెట్టాడు. నా ఫ్రెండ్ ఇతడు, భుజాల్లో బుల్లెట్స్ దిగాయి, తొడలో కత్తి దిగబడింది. అన్నీ త్వరగా తీసే, ఇందా నీ ఫీజ్. 500 రూపాయల నోట్లో టేబుల్ మీద పడేశాడు భయ్. డాక్టర్ వాళ్ల వైపు అనుమానంగా చూస్తూ, ఎవరు మీరు? గూండాలా, నక్సలైట్లా? ఏమిటి దౌర్జన్యం? మర్యాదగా బయటకు పోకపోతే పోలీసులను పిలుస్తాను. ఈ నర్సింగ్ హోమ్ నీలాంటి వాళ్ల కోసం కాదు. తక్షణం అతని మాట పూర్తి కాలేదు. వై కొట్టిన దెబ్బతో డాక్టర్ స్ప్రింగ్ లాగిరి మూలకెళ్ళిపడ్డాడు. దగ్గరగా వెళ్ళి అతడి జుట్టు పట్టి గిడ్డం కింద పిడికిలు బిగించి పెట్టి ఒక్కటే దెబ్బ వేశాడు వై. అమ్మా అంటూ మళ్ళీ కూలబడ్డాడు డాక్టర్. అతడి నోరంతా రక్తసిక్తమైంది. డ్రైవర్ వణికిపోతూ, ఇక కొట్టకండి సార్, చచ్చిపోతాడు అన్నాడు. వై డాక్టర్ వైపు చూస్తూ, విన్నావా, మా డ్రైవర్ ఏమన్నాడు? మర్యాదగా లేచొచ్చి ఆ బుల్లెట్స్ తీసే, జాగ్రత్త, త్వరగాలే అన్నాడు విసుగ్గా మొహం పెట్టి. డాక్టర్ నడుం పట్టుకుంటూ వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి నోరంతా శుభ్రంగా కడుక్కుని వచ్చి 1 గంట సేపట్లో బుల్లెట్ని కత్తిని తీసి డ్రెస్సింగ్ చేసి ఇంజెక్షన్ ఇచ్చాడు, సెప్టిక్ కాకుండా. అతను ఆ పని చేస్తుండగానే వై లోపలి గదుల వైపు వెళ్ళి 4 నిమిషాల్లో వచ్చాడు. అతడి చేతిలో ప్యాంట్ షర్ట్లున్నాయి. డాక్టర్ కట్టుకట్టడం అయ్యాక తను తెచ్చిన షర్టు తొడిగాడు. అతి కష్టం మీద డాక్టర్ ప్యాంట్ తొడుక్కున్నాడు రాహుల్. ఆ రక్తపు బట్టలతో బయటకెడితే అర్థం చేసుకోలేని జనం రాళ్లు కొట్టి మరీ చంపుతారు. అందుకే ఏజెంట్ వై ఆ బట్టలు తెచ్చి తొడిగాడు రాహుల్కి. బయటకొచ్చి ట్యాక్సీ ఎక్కారిద్దరు. డ్రైవర్ స్టాప్ చేసేదాకా నోరు మెదపలేదు డాక్టర్. వాళ్ళ ట్యాక్సీ అటు కదలాక గబగబా లోపలికి వచ్చి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాడు. ట్యాక్సీ నేరుగా విమానాశ్రయం ఉంది ఆగింది. 2-3 నెలలు కష్టపడ్డారనంత డబ్బును ట్యాక్సీ ఫేర్గా డ్రైవర్ చేతిలో పెట్టి రాహుల్తో విమానాశ్రయంలో అడుగుపెట్టాడు ఏజెంట్ వై. డ్రైవర్ వెళ్ళిపోతున్న ఇద్దరిని ఆశ్చర్యంగా చూస్తూ నిలబడ్డాడు. అతడి కళ్ళు చేతిలోని డబ్బును చూసేసరికి ఆనందంతో చెమర్చాయి. బాంబే నుండి వచ్చిన 1 వారం రోజుల తర్వాత స్వీయ దగ్గరికి వచ్చాడు రాహుల్. స్వీయ అప్పుడే నిద్రలేచినట్లుంది. గార్డెన్లో అటు ఇటు తిరుగుతూ బ్రష్ చేసుకుంటోంది.
తారాగిన చప్పుడు విని తలతిప్పి చూసింది. రాహుల్ దిగిరావటం గమనించి లోపలికి పరిగెత్తింది. రాహుల్ హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. 4 నిమిషాల తర్వాత పొగలు కక్కే కాఫీ కప్పులతో ఎదురుగా వచ్చి కూర్చుంది స్వీయ. మీ సూర్యుడు ఇప్పుడే నిద్రలేచాడా? అడిగాడు రాహుల్ కాఫీ సిప్ చేస్తూ. చిన్నగా శబ్దం రాకుండా పువ్వు రాలిపడ్డట్లుగా నవ్వింది స్వీయ. కారణం చెప్పారు కాదు, తప్పు టీపాయ్ మీద పెడుతూ అన్నాడు రాహుల్. దేనికి ఇంత ఆలస్యంగా నిద్రలేవటానికి? మీరు అప్పగించిన పని నిద్ర పోనిచ్చేదా? 4 రోజుల నుండి నైట్ డ్యూటీ వేయించుకుని చేస్తున్నాను. 4 రోజులుగా షీలా పథక్ని గమనిస్తుంటే ఇక నిద్రెక్కడా? ఏమంటుంది ఆవిడ? వాడియా చనిపోయాడన్న వార్త ఆమెని మాత్రం కదిలించలేదు సరికదా. ఆమె క్రెసెంట్ మూన్లో స్పెషల్ డ్యాన్స్ చేస్తోంది. నిన్న మొన్న ఎవరికో ఫోన్లు చేస్తోంది ఆనందంతో. కానీ ఆ కంఠం వాడియాది కాదు. వాడియా గొంతు నేను బాగా గుర్తించగలను. కంఠం మార్చి మాట్లాడటం ఏం పెద్ద విశేషమా? కావాలంటే నేను ఇప్పుడు భట్టాచార్యలా మాట్లాడగలను. వినండి అంటూ 1 సెకండ్ గొంతు సవరించుకుని, రాహుల్ తొందరపడుతున్నావు, నిదానంగా ఆలోచించి పనిచేయాలి. శత్రువు తీసుకోబోయే స్టెప్ని ఊహించి దానికి యాంటీగా మనమే ముందు బోల్డ్ స్టెప్ తీసుకోవాలి. ఫెంటాస్టిక్ అంది సంభ్రమంగా అతడి వైపు చూస్తూ స్వీయ. మీలాగా కూడా మాట్లాడతాను, కొంచెం తేడా రావచ్చేమో. అంటే మీకు జలుబు చేస్తే గొంతలాగుంటుందో, బహుశా అలా రావచ్చు అంటూ గొంతు సవరించుకుని, నా పేరు తెలుసుకోవాలన్న కుతూహలమే ఉంటే ఆలోచించండి, నాది నా యొక్క అనే అర్థాలు వచ్చేదే నా పేరు. అచ్చం స్వీయ గొంతులా మార్చి చెప్పాడు రాహుల్. స్వీయ ఆశ్చర్యంగా కళ్ళు వెడల్పు చేసి చూస్తూ అతడి అనుకరణ శక్తికి అబ్బురపడింది. ఇప్పుడేమంటారు, వాడియా ఇలా గొంతు మార్చి మాట్లాడే అవకాశం లేదా అన్నాడు. కాదనలేను, వాడియా ఎంతకైనా సమర్థుడు. అయితే షీలా పథక్ వాడియా మరణానికి కించిత్ కూడా దుఃఖించలేదు కదూ? థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ అని లేచి ప్లాస్టిక్ సర్జరీలో ప్రఖ్యాతి చెందిన డాక్టర్ డాంట్ విస్కీ వచ్చాడట కదా, ఆయనతో పనుంది, రాకూడదు మీరు కూడా? అడిగాడు రాహుల్. సారీ, నాకు కొంచెం పనుంది. ఓకే, నేను పెడతానైతే అని 1 అడుగు ముందుకు వేశాడు రాహుల్. అన్నట్లు మీ ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది? వెనక్కి తిరిగి, నాకేం బాగానే ఉన్నానే అన్నాడు రాహుల్. బాంబేలో మీరు చాలా సాహస కార్యాలు చేసి కత్తి యుద్ధాలు చేసి బాగా గాయపడ్డారని వినికిడి. ఆమె కళ్ళల్లో రేఖా మాత్ర కొంటెతనం. రాహుల్ 4 అడుగులు ఆమెకి దగ్గరగా వచ్చి కళ్ళల్లోకి చూస్తూ, వాళ్ళు కత్తులతో చేసిన గాయాలు మానాయి, కానీ ఈ కళ్ళు చేసిన గాయం గుండెలో ఇంకా పచ్చి పుండులా అలాగే ఉంది. దీనికి వైద్యం ఎన్నటికో. చిలిపితనం అతడి మాటల్లో కళ్ళల్లో చిందులాడింది. స్వీయ 1 క్షణం ఆ మాటలకి తడబడింది. ఆమె కనురెప్పలు మెల్లగా కిందికి వాలాయి. 2 సెకండ్లు ఆమె వంకే చూసి గాఢంగా నిట్టూర్చి గంభీరంగా మారిపోయాడు. ఐఎమ్ సారీ అనేసి వడివడిగా బయటికెళ్ళిపోయాడు రాహుల్. స్వీయ తలెత్తి పెదవులు కదల్చి అతన్ని పిలవాలనుకుంది, కానీ శబ్దం పైకి రాలేదు. అప్పటికే రాహుల్ బ్లూబర్డ్ కనుమరుగయ్యింది. సుర్లోక్ అపార్ట్మెంట్కి అటువైపు ఇటువైపు ఆగి ఉన్న కార్లు ఆ రోడ్డును బ్లాక్ చేశాయి. ప్రఖ్యాత సినీతారలు, రాజకీయ నాయకులు, ధనవంతులు ఎందరో డాక్టర్ డాంట్ విస్కీ దగ్గర ప్లాస్టిక్ సర్జరీకి అపాయింట్మెంట్ కొరకు వచ్చారు. ఆ కార్లన్నీ అలాంటివే. డాక్టర్ డాంట్ విస్కీ ప్రఖ్యాత రష్యన్ సర్జన్. ఆయన తన బృందంతో ప్రపంచ పర్యటన చేస్తూ తొలుతగా తన మిత్రదేశమైన భారత్కు వచ్చారు. ఆయనకన్నా ముందుగా ఆయన పేరు ప్రఖ్యాతులు ఇండియా వచ్చేశాయి. అప్పటి నుండి ఆయన రాగగై అంతా ఎదురు చూస్తున్నారు. డాక్టర్ విస్కీ రాగానే ఆ సందడి, ఆ సంరంభం ఆయన తాలూకువే. అంత హడావుడిలో తాను ఎలా ప్రవేశించాలో ఆలోచిస్తూ కారు అన్నింటికీ చివరగా ఆపుకుని నడుస్తూ అపార్ట్మెంట్స్ వైపు వస్తున్నాడు రాహుల్. అదే సమయంలో డాక్టర్ డాంట్ విస్కీకి ఎదురుగా ఓ వ్యక్తి కూర్చుని ఉన్నాడు. టేబుల్ మీద తెరచి ఉన్న సూట్ కేసు నిండా నోట్ల కట్టలు. వీలైనంత త్వరలో, అంటే రేపు ఎల్లుండిలోపు నా మొహానికి ప్లాస్టిక్ సర్జరీ చేయాలి. ఈ డబ్బు చాలకపోతే ఇదిగో. చెక్ బుక్ టేబుల్ మీదకి విసిరి మీకెంత కావాలో వేసుకోండి, అన్నిటి మీద సంతకాలు చేసేశాను అన్నాడు ఆ వ్యక్తి. డాక్టర్ 2 సెకండ్లు అతన్ని పరీక్షగా చూశాడు. డాక్టర్ సొరబులో నుండి అపాయింట్మెంట్ బుక్ తీసి చూస్తూ 2 నిమిషాలు పేజీలు తిరగేసి ఒకసారి అదంతపుడి వైపు చూసి మళ్లీ పేజీలు తిప్పి పుస్తకం మూసి
డ్రాయర్ సులభలో పడేసి అలాగే చేస్తాను. మీ పేరు? పేరు చెప్పాడతడు. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునే వాళ్ల లిస్టులో అతడి పేరు రాసుకున్నాడు డాక్టర్. ఆపరేషన్ లిస్టు ప్రకారంగా వచ్చిన డేట్స్ చూసి వచ్చే నెల 12వ తారీఖు మీకు ప్లాస్టిక్ సర్జరీ చేయటం జరుగుతుంది. మీ చెక్బుక్ తీసుకువెళ్ళండి అన్నారు డాక్టర్ డాంట్ విస్కీ. అతడు చెక్బుక్ తీసుకుని మరోసారి డాక్టర్కి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. అతడు అటువైపు మలుపు తిరగటం, రాహుల్ కారిడార్లో ప్రవేశించటం ఒకేసారి జరిగాయి. రాహుల్ గది ముందు నిలబడి మే కమిన్ సార్ అన్నాడు. డాక్టర్ తలెత్తి చూసి కమిన్ అన్నట్లు తలూపాడు. లోపలికి వచ్చి అతడికి ఎదురుగా కూర్చున్నాడు రాహుల్. నన్ను ఇమిగ్రేషన్ కమిషనర్ పంపించారు. మీ దగ్గర ప్రస్తుతం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోబోయే వారి లిస్టు నాకు కావాలి. ఇది చాలా కాన్ఫిడెన్షియల్ వ్యవహారం, దీనివల్ల మీకు ఎలాంటి ఇబ్బంది కలగనివ్వను అన్నాడు రాహుల్. ఇంతలో ఫోన్ మోగింది. డాక్టర్ తీసుకున్నాడు. అవును, ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు అతడు. ఓకే, అలాగే అంటూ ఫోన్ పెట్టేశాడు డాక్టర్. రాహుల్ వైపు చూస్తూ ఇమిగ్రేషన్ ఆఫీసర్ ఫోన్ చేశారు. ఇదిగో ఇదంతా లిస్టు ఉన్న పేపర్స్, ఇది అపాయింట్మెంట్స్ ఫైల్, ఇది అప్ టు డేట్ టైం టేబుల్ అని వాటిని రాహుల్ ముందుకు నెట్టాడు డాక్టర్. థ్యాంక్ యూ సార్ అంటూ ఆ ఫైలు ఆ పేపర్లు ముందుకు తీసుకుని జాగ్రత్తగా చూడసాగాడు రాహుల్. అతడికి కావలసిన మనిషి అందులో లేడు, అయినా అతను అంత తేలిగ్గా వదిలే రకం కాదు కాబట్టి ఓపిక్గా కూర్చుని ఆ లిస్టులోని పేర్లు అడ్రస్లు రాసుకున్నాడు. డాక్టర్కి థ్యాంక్స్ చెప్పి బయటకు వచ్చాడు. రాహుల్, ఏజెంట్ వై ఇద్దరు ఆ లిస్టులోని మెంబర్స్ అందరి గురించి వాకప్ చేశారు. ఎవ్వరూ అనుమానించదగ్గ మనుషులు కాదు. అదే విషయం భట్టాచార్యకి చెప్పాడు రాహుల్. వాడియా ఎక్కడికి వెళ్ళుంటాడు? ఇద్దరూ దీర్ఘాలోచనలో పడ్డారు. బహుశా కొద్ది కాలం ఎక్కడైనా మొహం చాటేసుకుని ఆ తర్వాత మళ్లీ రంగప్రవేశం చేస్తాడేమో. కావచ్చు, కానీ ముఖం ఎక్కడ చాటేసుకుంటాడు? జోక్ వేసినట్లుగాని నాలుగు కరుచుకున్నాడు ఏజెంట్ వై భట్టాచార్యని చూసి. వై గొంతులో కామెడీ ధ్వనించిన ప్రశ్న సరైనదవ్వటంతో భట్టాచార్య ఆలోచన కంటిన్యూ అయ్యింది. ఒకసారి ఆ బర్డ్స్ శాంక్చురీ చూసొస్తే అన్నాడు రాహుల్. అంటే అక్కడ ఉంటారంటావా అన్నట్టు చూశాడు భట్టాచార్య ఆలోచించి. సరే రేపే పెడతావా అన్నారు ఆయన తానే. నువ్వు సార్ 4 రోజులు ఆగి పెడతాను. ఎందుకు? తలుబొమ్మలు ముడిచెడిగాడు భట్టాచార్య. నాకు ఇంకొన్ని ఇంప్లిమెంట్స్ కావాలి, నేను స్వయంగా ప్రిపేర్ చేసుకునేవి ఉన్నాయి అందుకని. ఓకే ఓకే, బట్ బీ కేర్ఫుల్, నువ్వు తలబడుతోంది వాడియా లాంటి జిత్తుల మారితోనని ప్రతిక్షణం గుర్తుంచుకో. అనవసరమైన చోట సాహసం చూపించకు, అవసరమైన చోట వెనుకాడకు. అవతలి మనిషి ఎలాంటి వాడైనా సరే తప్పనిసరి అయితే కాల్చి పారే, తర్వాత విషయం నేను చూసుకుంటాను. అనుమానం ధృవీకరించుకునేదాకా అడుగు ముందుకు వేయకు. అనుమానితుడు ఎంత ఉన్నత పదవిలో ఉన్నా సరే నీ విధి నిర్వహణలో వెనుకంజ వేయరాదు. నాకు కూడా చెప్పకూడని ఇన్ఫర్మేషన్ నీకేదైనా తెలిసినప్పుడు నువ్వు డైరెక్ట్గా డిఫెన్స్ మినిస్టర్ని కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ కలిసే అవకాశం నేను నీకు రేపు కలిగిస్తాను. రేపు సాయంకాలం నువ్వు ఆఫీస్కి రా. ఓకే, ఇంకేమైనా కావాలా అన్నాడు భట్టాచార్య. నో సార్ థ్యాంక్ యూ లేచాడు రాహుల్. వై అతడు అనుసరించాడు. డాక్టర్ డాంట్ విస్కీ 10 రోజుల్లో ఆపరేషన్ చేయబోతున్నాడు. నువ్వెలాగైనా మేనేజ్ చెయ్యి. ఆపరేషన్ చేయించుకున్న మనుషులందరినీ చూడు, అనుమానితులు ఎవరైనా. ఆ విషయం నాకు వదిలేసి నువ్వు ఇక నిశ్చింతగా వెళ్ళిరా అన్నాడు వై. రాహుల్ బ్లూబర్డ్లో ఇంటికి వెళ్ళాడు. ఫోన్ చేసి స్వీయతో 2 నిమిషాలు మాట్లాడాడు. మర్నాడు భట్టాచార్య రాహుల్కి క్యూ క్లియరెన్స్ అని పెద్దగా ఎర్రని అక్షరాలతో వ్రాయబడి ఉన్న ఓ ఐడెంటిటీ కార్డ్ ఇచ్చాడు. దీన్ని నువ్వు అత్యవసరమైన సమయాల్లో నేరుగా ప్రైమ్ మినిస్టర్ని కూడా కలిసేందుకు ఉపయోగించుకోవచ్చు, జాగ్రత్త అంటూ రాహుల్కి జాగ్రత్తలు చెప్పి పంపాడు భట్టాచార్య. 4 రోజుల తర్వాత ఢిల్లీ నుండి వచ్చిన విమానం గౌహతి ఎయిర్పోర్ట్లో ఆగిన నిమిషానికి ప్రయాణికులంతా దిగుతున్నారు. స్కర్ట్ బ్లౌజ్ వేసుకున్న ఓ అమెరికన్ యువతి, ఆమె పక్కనే ఓ యువకుడు దిగారు. ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని తమ సామాను తీసుకుని బయటకు వచ్చారు. కారు మాట్లాడుకుని ఇద్దరు హోటల్ ఒపెరాకి వెళ్లారు. అది ఒక 3-స్టార్ హోటల్. గదిలోకి వచ్చి డోస్ వేసి టీవీ ఆన్ చేసింది అమెరికన్ యువతిలా ఉన్న స్వీయ. ఆ శాంక్చురీకి వెళ్లాలంటే హీల్స్ ఎక్కిపోవాల్సిందే, గట్టి బందోబస్తు లేకుండా ఎలా ఉంటుంది? పోనీ శాంక్చురీలో పనిచేసే వారితో ఎవరితోనైనా పరిచయం చేసుకుందామా అంటే వాళ్ళు రోజూ కొండ మీదికి పోయి రావటం ఇంపాసిబుల్, కాబట్టి వాళ్ళకి అక్కడే క్వార్టర్స్ ఉండి ఉంటాయి. సో అక్కడ ఇన్ఫర్మేషన్ కింద ఉన్న జనానికి అందదు.
కాబట్టి మనం మరో సోర్స్ చూసుకోవాలి కొండ మీదికి వెళ్ళటానికి అంది స్వీయ. ఇంతలో వెయిటర్ రాకతో సంభాషణ ఆపారు. కాఫీ టిఫిన్లో తీసుకున్నారు. వెయిటర్ అందమైన స్వీయను దొంగచూపులు చూడటం గమనించాడు రాహుల్. ఒకసారి స్వీయ వైపు చూశాడు రాహుల్. స్వీయ అది గమనించి వెయిటర్ వైపు చూసి చిరునవ్వు నవ్వింది. దానికే వాడు 36 వంకర్లు తిరిగి ఇంకేమైనా కావాలా సార్ అని అడిగాడు. వద్దు అన్నాడు రాహుల్. టిఫిన్ చేయడం అయ్యాక విండో దగ్గరికి వెళ్ళి కర్టెన్ తొలగించి బయటకు చూడసాగాడు రాహుల్. తమ గది 3వ అంతస్తులో ఉండటంతో ఆ పరిసరాలన్నీ చాలా క్లియర్గా దూర ప్రాంతాలు కూడా కనిపిస్తున్నాయి. అల్లంత దూరంలో మిక్సీ హిల్స్ రమ్మన్నట్లుగా అనిపించింది రాహుల్కి. అతడి చూపులు హోటల్ మెయిన్ గేట్ దగ్గరకొచ్చి ఆగిపోయాయి. అక్కడ వెయిటర్ మరో 2 దృఢకాయలతో సంభాషిస్తున్నాడు. మధ్య మధ్యన హోటల్ వైపు చూడటం గమనించాడు రాహుల్. స్వీయ ఇలా రండి పిలిచాడు. మీ చిరునవ్వు వృధా పోనట్లుంది అన్నాడు. మళ్ళీ స్వీయ కుర్చీలోంచి లేస్తూ గాలానికి సరైన ఎర దొరికినట్లేనా అంది. మీరింకా కొంచెం కదిపి చూడండి వాణ్ణి. అలాగే అంది స్వీయ. తాను రాహుల్ పక్కగా నిలబడి మాట్లాడుతున్న వెయిటర్ని అవతలి మనుషుల్ని పరీక్షించసాగింది. లాస్ట్ టైం మీరు ఈ ప్రాంతాల్లో తిరిగారు కదూ, అప్పటి వాడెవడైనా మిమ్మల్ని గుర్తించే అవకాశం లేకపోలేదు. మీరిలా రావటం నాకే బాగలేదు అంది స్వీయ రాహుల్ని గమనిస్తూ. మనం బొంకాయిగాం వరకే వెళ్ళింది, ఇటువైపు రాలేదు కదా. అయితే మటుకు ఈ రాష్ట్రానికేగా వచ్చింది, వాళ్లలో అందరూ చచ్చి ఉంటారా? బతుకున్నవాడెవడైనా మిమ్మల్ని గుర్తిస్తే? వాళ్ళైనా నా ఎదురుగా రావాలి, లేదా నేనైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. నన్ను ముందడుగు వేయనీయకుండా భట్టాచార్య ప్రతిసారి చచ్చిపోయిన వాళ్ళ గురించి గుర్తు చేయటం. ఇలా అయితే జరిగే అనర్థాలన్నీ జరిగాక మనం వెళ్ళి ఎందుకు జరిగాయో కనుక్కోవటంతో ముగుస్తాయి మన ఇన్వెస్టిగేషన్స్. ఇదా మనం చేయవలసింది. అసలు అనర్థం జరగకుండానే ఆపగలగాలి. అంతేగాని నష్టం జరిగాక దానికి కారణాలు, నివారణోపాయాలు ఇవన్నీ చేతకానితనంగా కనిపిస్తాయి నాకు. అందుకే ఈసారి నేను వాళ్ళని ముఖాముఖి ఎదుర్కొంటాను. స్వీయ ఆశ్చర్యంగా చూడసాగింది అతడి ఆవేశాన్ని. ఆవేశం అన్ని అనర్థాలకి మూలం. ఆవేశం కావాలి గాని అది ఆలోచనలతో కలిస్తేనే విజయం సాధించేది. వాడియాలంత తేలిగ్గా ఎనలైజ్ చేయకండి. అతడు మనకంట పడకుండా మనల్ని ఇంతవరకు రప్పించాడు చూశారా? శాంక్చురీ దగ్గర కూడా అతడు కనిపించడు మనకు. తన వాళ్ల చేత మన పని పూర్తి చేయించాలని ప్రయత్నిస్తాడు అంది. చూద్దాం. రాహుల్ విండో కర్టెన్ సరిచేసి వచ్చి సోఫాలో కూర్చుని టీవీ ప్రోగ్రామ్స్ చూడసాగాడు. హిందీ వార్తలయ్యాక సాయంకాలం వచ్చిన ఆ వెయిటరే వచ్చి, సార్ మీల్స్ తెమ్మంటారా అన్నాడు. తెమ్మని తలూపాడు రాహుల్. అతడు వెళ్ళిపోయాడు. స్వీయ సూట్ కేసులో నుండి కొన్ని ఆల్బమ్స్ తీసింది. అందులో రకరకాల పక్షుల బొమ్మలున్నాయి. వెయిటర్ వచ్చేసరికి ఆమె ఆ ఆల్బంలోని కొన్ని రకాల జాతి పక్షుల గురించి రాహుల్కి చెప్తోంది. వెయిటర్ భోజనాల పళ్ళాలు టేబుల్ మీదుంచి తాను ఆ బొమ్మలు చూడసాగాడు. రాహుల్ వెయిటర్ వైపు చూసి, ఇటువంటి పక్షులను నువ్వు ఎప్పుడైనా చూసావా అడిగాడు. చూశాను సార్, నాలిక కరుచుకుని లేదు సార్ అన్నాడు. స్వీయ అది గమనించి చిరునవ్వుతో, చక్కటి ఇంగ్లీష్ వచ్చా అని అడిగింది. అతను ఇప్పటి వరకు హిందీలోనే మాట్లాడాడు. వచ్చినట్లుగా తలూపాడు వెయిటర్. అయితే ఈ పక్షులాంటి పక్షులు ఈ ప్రాంతాల్లో ఉన్నాయని తెలిసి నేను అమెరికా నుండి వచ్చాను. నేను రీసెర్చ్ స్టూడెంట్ని, పక్షుల మీద రీసెర్చ్ చేస్తున్నాను మీ దేశంలో ఉండి. నీకు హిల్స్ మీద బర్డ్ శాంక్చురీ గురించి ఏమైనా తెలిస్తే చెప్పు అంది డైరెక్ట్గా సబ్జెక్టులోకి వస్తూ. వాడు తడపటాయించాడు. స్వీయ లేచి వెళ్ళి తన వ్యానిటీ బ్యాగ్లో నుండి 100 రూపాయల కట్ట ఒకటి తీసి అతనికిచ్చింది. వాడు ఆశ్చర్యపోయి చూశాడు. ఇది మీ కరెన్సీయే, నువ్వు నాకు ఆ శాంక్చురీ చూపిస్తే ఇంతకి రెట్టింపు ఇస్తాను అంది. వెయిటర్ సంతోషంతో తలూపాడు. వాడికి ఇలాంటివి అనుభవమే. విదేశాల నుండి వచ్చేవారికి మన దేశంలోని ప్రతి రాయి రప్ప పరమాద్భుతంగా కనిపిస్తాయి. వాటికి మన వాళ్ళు మరికొన్ని కథలు చేర్చి చెప్పటం, అవి తెలుసుకోవటానికి వాళ్ళు డబ్బుని పిచ్చి కాగితాల్లా వెదజల్లటం మామూలే. స్వీయని వాడా బాపతగా భావించాడు. అయినా ఒకేసారి ఎంత డబ్బు ఇచ్చేసరికి ఆశ్చర్యపోయాడు. డబ్బు ప్యాంటు జోబులో భద్రపరుచుకున్నాడు. మరీ గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయాడు. 1 గంట గడిచాక వెయిటర్ ఫారెన్ విస్కీ బాటిల్స్ తెచ్చి టేబుల్ మీద ఉంచాడు. మరోసారి గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయాడు. రాహుల్ లేచి వాటిని ఓపెన్ చేసి వాష్ బేసిన్లో పోసేసి అడుగున కొద్దిగా మిగిల్చి గ్లాసులో కొద్ది కొద్దిగా వేసి టేబుల్ మీద ఉంచాడు. వెళ్ళండి, ఆ గదిలో పడుకోండి. బహుశా మన రేపు ఉదయం మిక్కీ హిల్స్కి వెళ్లవలసి ఉంటుంది అన్నాడు.
ప్రయాణపు బడలికతోనూ ఆలోచన భారంతోనూ ఫియ వెంటనే గదిలోకి వెళ్ళిపడుకుంది. రాహుల్ చాలాసేపు రేపటి తన కార్యక్రమం గురించి ఆలోచిస్తూ అలాగే సోఫాలో పడుకున్నాడు. తెల్లవారు 8 గంటలకు గుడ్ మార్నింగ్తో ప్రత్యక్షమయ్యాడు వెయిటర్. కాఫీ టిఫిన్లు టేబుల్ మీద ఉంచాడు. ఒక సెకండ్ ఆగి, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఆ శాంక్చురీలో పనిచేసేవాళ్ళు, వాళ్ళకి మీ గురించి చెప్పాను, అతి కష్టం మీద మీరు రావటానికి ఒప్పుకున్నారు, మీరు 10 గంటలకి హోటల్ బయట నిలబడండి, నేను ఈ పూట సెలవు పెట్టి వెళ్ళిపోతాను, కరెక్ట్గా 10 గంటలకి టాక్సీ తీసుకుని వస్తాను, మిక్కీ హిల్స్కి తీసుకెడతాను మిమ్మల్ని, నాకు దగ్గర దోవ తెలుసు అన్నాడు. స్వీయ తన బ్యాగ్లో నుండి మరికొంత డబ్బు తీసిస్తూ చాలా థ్యాంక్స్ అంది సంతోషంగా మొహం పెట్టి. వెయిటర్ వెళ్ళాక తమకు కావలసిన సామాన్లని జాగ్రత్త చేసుకుని కొండ ఎక్కటానికి అనువైన దుస్తులు వేసుకుని బయలుదేరారు. స్వీయ చీరకు బదులుగా ప్యాంట్ షర్ట్ ధరించి దానిపై చిన్నపిల్లల స్వెటర్ వేసుకుంది. పైకి స్వెటర్లా కనిపించే దానిలో ఎన్నో అరలు, సన్నవి పలుసనివి, ఎన్ని ఆయుధాలైనా దాచుకోవచ్చు, అది కనిపెట్టడం ఓ పట్టాన ఎవరికీ అర్థం కాదు. తక్షణ రక్షణ కోసం కావలసిన వాటిని స్వెటర్ రహస్య అరల్లో దాచుకుంది స్వీయ. రాహుల్ ఆక్సిజన్ బ్యాగ్ శరీరానికి అంటిపెట్టుకున్నట్లుగా అమర్చుకుని పైన షర్ట్ వేసుకున్నాడు. దానిపై కోటు ధరించాడు. కొంచెం లావుగా అనిపించినా అతడి ఎత్తుకది సరిపోయి చాలా హుందాగా ఉంది చూసేవాళ్లకి. తనకు కావలసిన మిగతా ఆయుధాలు ప్యాంటు షర్టుల్లో దాచుకున్నాడు. కోటు జోబుల్లో పైపు, కరెన్సీ, కర్చీఫ్ తప్ప మరేవీ లేవు. ఇద్దరూ బయటకొచ్చి గేటు పక్కగా నిలబడ్డారు. సరిగ్గా 10 దాటిన 5 నిమిషాలకి వెయిటర్ డ్రైవర్ అవతారంలో టాక్సీ వాళ్ళిద్దరి ముందుకి తెచ్చి ఆపాడు. రాహుల్ స్వీయ ఎక్కాక టాక్సీ కదిలింది. హిల్ సమీపానికి వచ్చేసరికి దాదాపు 2 గంటలు పట్టింది. అక్కడ అన్ని టీ తోటలే, కన్నానంత మేర పచ్చగా టీ ఆకులు, అక్కడక్కడ షెడ్స్ ఉన్నాయి. డ్రైవర్ అలాంటి ఓ షెడ్కి కొద్ది దూరంలో టాక్సీ నాపి, మీరు ఇక్కడే ఉండండి సార్ అంటూ తానొక్కడే అక్కడికి వెళ్ళాడు. షెడ్ ముందు నిలబడి ఎవరినో పిలిచాడు. ఆజానుబాహులైన 2 వ్యక్తులు బయటకు వచ్చారు. డ్రైవర్ వారితో మాట్లాడుతూ రాహుల్ స్వీయ వైపు చూపుతున్నాడు మధ్య మధ్యలో. 5 నిమిషాల తర్వాత వాడు రాహుల్ వాడున్న చోటుకొచ్చి, రండి సార్ పోదాం అన్నాడు. రాహుల్ స్వీయ అతడు అనుసరించారు. సగం దారి నడిచాక ఆజానుబాహులిద్దరూ కదిలారు. వారిలో ఒకడు స్వీయ వైపు, మీది దేశం రావటం ఇదే మొదటిసారా అని అడిగాడు హిందీలో. స్వీయ అతడి వైపు అర్థం కానట్లు చూసింది. వెంటనే వెయిటర్ అతడితో, ఆమెకు హిందీ రాదు, ఇంగ్లీష్లో అడుగు అన్నాడు. అతడు మళ్ళీ అదే ప్రశ్న ఇంగ్లీష్లో అడిగాడు. యా అంది స్వీయ. ఎలా ఉంది మా ఇండియా? వెరీ నైస్ అట్మాస్ఫియర్ అంది చుట్టూ పరికిస్తూ. ఆ తర్వాత వెయిటర్ వాళ్లతో హోటల్ యూనియన్ విషయాలు మాట్లాడసాగాడు. అంతేకాని పొరపాటున కూడా వాళ్లు ఆ శాంక్చురీకి సంబంధించిన విషయాలేవీ మాట్లాడుకోలేదు. దాదాపు గంట గడిచాక ఆ ఎత్తైన ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ బ్రౌన్ కలర్ 6 టెర్రర్ ఒకటి ఉంది. దాని వెనక ఛాసెస్ మీద ఒక రూమ్ లాంటిది కట్టబడి ఉంది. ఆ రూమ్లోకి ప్రవేశం ఉండటానికి గుర్తుగా డోర్స్ ఉన్నాయి, కానీ ప్రస్తుతం క్లోజ్ చేయబడి ఉంది. ఆ ట్రక్ మీద అర్ధచంద్రాకారంలో ఒక డిస్క్ ఏరియల్ మెల్లిగా తిరుగుతోంది. దాన్ని గమనించిన రాహుల్ వైపు తిరిగి స్వీయ, ఇదేమిటి అని అడిగింది. ఏమో నాకు తెలియదు అని పక్కనున్న వెయిటర్ని చూసి, నీకు తెలుసా అని అడిగాడు రాహుల్. అతడు తనతో ఉన్న దృఢకాయల్ని చూసి, ఏమిటి అన్నాడు. వాళ్లలో ఒకడు, అది ఫ్లై క్యాచెస్, మైగ్రేటెడ్ బర్డ్స్ అనేకం భారతదేశానికి ఇతర దేశాల నుండి వలస వస్తుంటాయి కదా, అవి ఆ ప్రయాణంలో ఏ దేశంలో ఉన్నాయి, ప్రస్తుతం ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నాయి, వాటికి సంబంధించిన ప్రతి కదలికని ఈ ట్రాన్స్మిటర్ రిసీవ్ చేసుకుని లోపల ఉన్న డిస్ప్లేలో చూపగలుగుతుంది అన్నాడు. ఇలాంటి కేబుల్ దానికి సంబంధించిందేనా అడిగింది స్వీయ. అవును మేడం అని రాహుల్ వైపు తిరిగి, మీరు ఇక్కడే ఉండండి సార్, నేను ఈ ప్లాంట్ సెక్యూరిటీ ఆఫీసర్ దగ్గర పర్మిషన్ తెస్తాను అని వెళ్ళాడు. అతడి వెనకే వెయిటర్, రెండవ దృఢకాయుడు లోపలికి వెళ్లారు. రాహుల్ ఫ్లై క్యాచర్ని చాలా తీక్షణంగా పరిశీలిస్తున్నాడు. ఈ ఫ్లై క్యాచర్ చాలా తమాషాగా ఉందే, నేను ఇదే మొదటిసారి దీని గురించి వినటం అంది స్వీయ. రాహుల్ ఆమె వైపు చూశాడు. చుట్టూ ఒకసారి పరికించి గొంతు తగ్గించి మెల్లిగా, ఇది నిజంగా ఫ్లై క్యాచర్ అనుకుంటున్నారా అడిగాడు. అవునన్నట్లు తలూపింది స్వీయ. కాదు, మళ్ళీ దాని వంకే పరీక్షగా చూస్తూ అన్నాడు రాహుల్. మరి ఏమిటది? ఇది ఫ్లై క్యాచర్ కాదు స్వీయ, స్పై క్యాచర్. స్పై క్యాచర్? ఆశ్చర్యంగా రాహుల్ వైపు చూసింది స్వీయ.
అవును, ఇది స్పై క్యాచర్, ఏమాత్రం సందేహం లేదు అన్నాడు రాహుల్ మళ్లీ ఆ డిస్క్ వైపు చూపులు సారిస్తూ. స్వీయ దాన్ని పరీక్షగా చూడసాగింది. కొద్ది నిమిషాలు పరిసరాలను గమనించినట్లుగా దానివైపే చూస్తుండిపోయారిద్దరు. ఇద్దరి మనస్సుల్లో ఒకటే ఆలోచన, దీనివల్ల జరగబోయే దుష్పరిణామాలెన్నో, అసలు ఇప్పటికే ఎన్ని జరిగాయో. ఇంతలో వెనక నుండి బూట్ల చప్పుడు, వెనక్కి తిరిగారిద్దరు. వెయిటర్ వెళ్లిన ఆజానుబాహుల్లో మరొకడు వస్తూ, రండి సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు అన్నాడు. వెయిటర్ అక్కడే ఆగిపోయి, మీరు వెళ్ళిరండి, నేను అందాక ఇక్కడే ఉంటాను అన్నాడు. స్వీయ రాహుల్ ఆ వ్యక్తి వెంట లోపలికెళ్లారు. కారిడార్ దాటి లోపలి వైపు ఉన్న పెద్ద హాల్ వంటి రూంలో ప్రవేశించారు. అక్కడ ఇద్దరు వ్యక్తులు కూర్చుని ఉన్నారు. వాళ్ళు రాహుల్ని స్వీయని చూస్తూనే వెల్కమ్ వెల్కమ్ అంటూ చేతులు చాచారు. వారికి షేక్ హ్యాండ్ ఇచ్చి వారికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నారిద్దరు. వాళ్లలో దాదాపు రాహుల్ అంత పొడుగ్గా లావుగా ఉన్న వ్యక్తి తనని పరిచయం చేసుకుంటూ, ఐమ్ పీటర్, ఇతడు జాన్, ఈ శాంక్చురీకి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, తనిక్కడ సెక్యూరిటీ ఆఫీసర్. మా వల్ల ఏం కావాలి మీకు? మా వల్ల మీకు ఏదైనా మేలు జరిగితే ఆనందిస్తాం అన్నాడు పీటర్ చక్కని ఇంగ్లీష్లో. రాహుల్ అతడి వైపు చూసి, థ్యాంక్ యూ మిస్టర్ పీటర్, డాక్టర్ సలీం అలీ ది గ్రేట్ ఆర్కియాలజిస్ట్ పేరు మీరు వినే ఉంటారు, వారి దగ్గర రీసెర్చ్ స్టూడెంట్, ఈమె నేటివ్ ప్లేస్ అమెరికా అయినా ఇక్కడే ఉంటున్నారు. ఈమె హైగ్రేషన్ బర్డ్స్, వాటి జీవన రహస్యాలు అన్న అంశం మీద రీసెర్చ్ చేస్తోంది. మీ దగ్గర రకరకాల బర్డ్స్ ఉన్నాయని తెలిసింది. అవి తన రీసెర్చ్కి ఏమైనా ఉపయోగిస్తాయేమోనని చూడటానికి వచ్చారు. మీరు వాటి వివరాలు తెలిపితే నోట్ చేసుకుని ఒకసారి మీ శాంక్చురీ అంతా చూసి అడిగిపోతాం అన్నాడు. లావుగా పుట్టిగా జాన్ అని పరిచయం చేయబడ్డ వ్యక్తి కుర్చీలోంచి లేచి, విత్ ప్లెజర్ సార్, తప్పకుండా చూడండి, రేపు మరికొన్ని మైగ్రేషన్ బర్డ్స్ ఇక్కడికి చేరుకుంటాయి, ఈరోజు ఇక్కడున్నవి చూడండి, రేపు వచ్చేవి కూడా చూసి వెళ్ళిపోదురు గాని అన్నాడు. అయితే ఈరోజు ఇక్కడున్నవి చూసి వెళ్ళిపోతాం, రేపు వచ్చి మిగతావి చూస్తాం అంది స్వీయ. నో మ్యామ్, మళ్ళీ ఏం పెడతారు, మీరు మా గెస్ట్ ఈరోజు, ఇక్కడే ఉండండి, రేపు వెళ్ళిపోవచ్చు అంటూ అతడు టేబుల్ మీదున్న చిలక బొమ్మ తల మీటగానే ఎదురుగా ఉన్న డోర్ తెరుచుకుంది. ఇద్దరు వ్యక్తులు లోపలికి వచ్చారు. మేడంకి బర్డ్ శాంక్చురీ చూపించండి అన్నాడు అతడు. స్వీయ రాహుల్ లేచి నిలబడి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి వెళ్లి వాళ్ళని అనుసరించారు. పీటర్ చూపులు ఆమె నుండి మరలకపోవటం గమనించి గుంభనంగా నవ్వాడు జాన్. అతడి కళ్ళు జాగ్రత్త సుమా అన్నాయి. పీటర్ నిర్లక్ష్యంగా తలెగరేశాడు. బాస్కి తెలిస్తే ఆగిపోయాడు జాన్. ఎంత నికృష్టమైన శిక్ష పడుతుందో అతడికి తెలుసు. బాస్ అక్కడ లేడు కదా, ఇప్పుడప్పుడే రారు, అందాక ఇన్ఛార్జి నేనే కదా అన్నాడు పీటర్ వెళ్లిన రీసెర్చ్ స్టూడెంట్ తలుచుకుంటూ. ఒకసారి తలపై ముట్టుకుని పేరడిగాను కాదే అనుకున్నాడు. రాహుల్ స్వీయ బిల్డింగ్ పక్కగానున్న వాటర్ పాండ్స్ చూస్తున్నారు. చిన్న చిన్న చెరువులంతా ఉన్నాయి. పాండ్కి కట్టిన గట్టు తక్కువ ఎత్తులో చూసేందుకు ఆహ్లాదకరంగా ఉండే విధంగా కట్టబడి ఉన్నాయి. అక్కడ రకరకాల పక్షులున్నాయి. అందులోనివి సౌదీ అరేబియాకి చెందినవి. స్వీయ వాటి ఫోటోలు తీసింది. మరొక చోట స్విమ్మింగ్ పూల్ అంత సైజులో 4 పాండ్స్ ఉన్నాయి. వాటిలో అనేక జాతులకి చెందిన పక్షులున్నాయి. స్వీయ వాటిని కూడా ఫోటోలు తీసుకుంది. పాండ్ బాటమ్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇసుక, సన్నని గులకరాయి, అక్కడక్కడ నాచుతో సహా చిన్ని చిన్ని నీటి మొక్కలు కనబడుతున్నాయి. సూదిబడ్డా కనిపించేటంతటి క్లారిటీ ఉంది అక్కడ. ఆ పక్కనే ల్యాబ్ ఒకటి ఉంది, అదేమిటి అడిగింది స్వీయ. అది వాతావరణాన్ని తెలియజేసి ఎప్పటికప్పుడు ఋతువులు, వాటి మార్పులు, ఏ ఋతువుల్లో ఏ పక్షులు వచ్చేది, వాటి ఆహార జీవన విధానాలు, జీవన విశేషాలు తెలుస్తుంటాయి. అది కంప్యూటరైజ్డ్ చేయబట్టం చేత మాకు ఇన్ఫర్మేషన్ చాలా క్విక్గా అందుతుంటుంది అన్నాడతడు. దూరంగా పెద్ద చాంబర్ ఒడి కనిపిస్తోంది, దాని తర్వాత అంతా ఫారెస్ట్. అది కూడా ఆపాడు రాహుల్. వేస్ట్ మెటీరియల్ వేసే స్టోర్ రూమ్ అది అంటూ అతడు వెనక్కి తిరిగాడు. రాహుల్ స్వీయ అతడితో వెనుదిరిగారు. చిన్న పెంకుటిల్లులా డెకరేట్ చేయబడ్డ గది. దాని ముందాగి రెస్ట్ తీసుకోండి మేడం, ఈ రాత్రికి మరికొన్ని పక్షులు రావచ్చు అన్నాడు. ఎన్ని గంటలకు వస్తాయి అడిగింది స్వీయ. సుమారుగా తెల్లవారుజాము అవుతుంది, మీరప్పుడే చూడాలనుకుంటే లేపుతానులేండి, నేను వెళ్ళి మీకు భోజనాలు ఏర్పాటు చేస్తాను అన్నాడు అతడు వెళ్ళిపోతూ. రాహుల్ స్వీయ అతడు చూపించిన పెంకుటిల్లులోకి వెళ్లారు. లోపల చాలా బాగుంది, అది చిన్న గెస్ట్ హౌస్. స్వీయ అలసటగా సోఫాలో కూర్చుంది. రాహుల్ పెంకుటిల్లంతా ప్రతి కార్నర్ పరీక్షగా చూశాడు. స్వీయ దగ్గరకొచ్చి మాట్లాడవద్దన్నట్లుగా సైగ చేసి
జేబులో నుండి చిన్న పాకెట్ సైజ్ నోట్బుక్లో ఇలా రాశాడు. అంతటా మైక్రోఫోన్ సమర్చారు, మనం జాగ్రత్తగా ఉండాలి అని. అది చూసి స్వీయ అలాగే అన్నట్లు తలూపింది. ఇంకో చేత దుస్తులు తెచ్చుకుని ఉంటే బాగుండేది అన్నది స్వీయ. ఇలా ఉండిపోవలసి ఉంటుందని అనుకోలేదుగా, పోనీ వీటిని తిప్పివేసుకుందాం అన్నాడు రాహుల్ నవ్వుతూ. ఓల్డ్ జోక్, కానీ ప్రస్తుతం వీటినే మళ్ళీ వేసుకోక తప్పదు అంది బాత్రూం వైపు నడుస్తూ. రాహుల్ సోఫాలో కూర్చుని ఆలోచించసాగాడు. అతడు స్వీయతో మాట్లాడుతున్నాడు కానీ మనస్సంతా స్పై క్యాచర్ చుట్టూ తిరుగుతోంది. దాని వివరాలు తెలుసుకోవాలని తొందర పెట్టే మనస్సుని బలవంతాన టైం కోసం వేచి ఉండాలని అదిమి పెడుతున్నాడు. స్వీయ స్నానం చేసి వచ్చింది, మరలా అదే డ్రెస్ వేసుకుంది. రాహుల్ ఆమెకేసి చూసి తప్పదు మరి అన్నాడు అతడు స్నానానికి లేస్తూ. స్వీయ కెమెరాలో నుండి తన తీసిన ఫోటోలు తీసి పరీక్షగా చూడసాగింది. పాయింట్స్ అన్నింటినీ బాగా పరిశీలిస్తోంది. ఇసుక గులకరాళ్ల సందుల్లో నుండి సన్నని పాలరాతి నేల అడుగున ఉన్నట్లుగా అనిపిస్తోంది. మిగతావి కూడా చూసింది, అక్కడక్కడ ఇదే మోస్తల్లో కనిపించసాగింది. అడుగున స్పై క్యాచర్కి సంబంధించింది ఏదైనా ఉందేమో. రాహుల్ రాగానే తన డౌట్ పేపర్ మీద వ్రాసి చూపింది, ఫిల్మ్ చూపించింది. రాహుల్ పరీక్షగా చూసి అవునన్నట్లుగా తలూపి ఆమె వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. భోజనం చేసి బాగా విశ్రాంతి తీసుకుని రాత్రికి దీని వ్యవహారం తేలుద్దాం అని రాశాడు రాహుల్. ఇంతలో జాన్ భోజనాలు తెస్తున్న మనిషితో వచ్చాడు. మీకు లేట్ అయిందేమో అన్నాడు జాన్. నో సార్, ఇంకా లేటుగా కూడా భోజనం తీసుకుంటాం. ఈ రీసెర్చ్ గొడవల్లో పడితే వేళకి తిండి నిద్ర అనేది ఉండదు అన్నాడు రాహుల్. మీకు ఇక్కడంతా సౌకర్యంగా ఉందా? మీకేం కావాల్సినా ఈ బెల్ నొక్కితే ఎవరైనా వస్తారు అన్నాడు వినయంగా జాన్. అతడి హాస్పిటాలిటీకి కృతజ్ఞతలు చెప్పింది స్వీయ. అతడు వెళ్ళిపోయాడు. భోజనాలు ముగించి ఎవరి గదికి వాళ్ళు వెళ్ళిపోయారు. స్వీయకి మెళకు వచ్చేసరికి 8 అయ్యింది. లేచి హాల్లోకి వచ్చింది. అప్పటికే పీటర్ వచ్చి రాహుల్తో మాట్లాడుతున్నాడు. స్వీయని చూస్తూనే అతడి మొహం విప్పారింది. మీకు మంచి నిద్ర పట్టినట్టుంది, ఇక్కడ సౌకర్యంగా ఉందా? మీకేం కావలసినా మీ సేవ చేయటానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు అతి వినయంగా. స్వీయ చిరునవ్వుతో థ్యాంక్స్ చెప్పి అవతలికి వెళ్ళిపోయింది. కొంచెంసేపు కూర్చుని వెళ్ళిపోయాడు పీటర్. రాత్రి భోజనం చేయలేదు ఇద్దరు. టీ తాగి గడియారాలు చూసుకుంటూ కూర్చున్నారు. 11 గంటలు దాటింది. లైట్లన్నీ తీసేశారు. నిర్మానుష్యంగా ఉందా ప్రాంతం. పక్షులు కూడా చప్పుడు చేయటం లేదు. నెమ్మదిగా బయటకొచ్చారిద్దరు. చీకటిని చాటుగా చేసుకుని మొదటి పాండ్ వైపు వచ్చారు. అది మెయిన్ భవనానికి పక్కగా ఉంది. దూరంగా గేటు దగ్గర సెక్యూరిటీ గార్డులు నిలబడి ఉన్నారు. వారికి కనిపించే అవకాశం లేదు. స్వీయ బయట నిలబడగా రాహుల్ నెమ్మదిగా పాండ్లోకి దిగాడు. చప్పుడు కాకుండా పక్షులు కొన్ని టపటపా రెక్కలు కొట్టుకుంటూ లేచి గట్టెక్కాయి. ఆ చప్పుడుతో అతడు అటు ఇటు తిరిగిన చప్పుడు కలిసిపోయింది. పాండ్ గోడలు పరీక్షించగా ఓవైపు వజ్రపు ముక్క లాంటి రాయి చేతికి తగిలింది. అది అదిమి పట్టగా పాండ్లోని నీరు ఓ పక్కకి జరిగి గాజు గోడ తొలగింది. స్వీయ వంగి చూస్తూనే ఉంది. లోపలికి దారి దొరకగానే అటు ఇటు చూసి నెమ్మదిగా తాను నీటిలోకి జారింది. ఇద్దరూ ఆ మార్గం గుండా అవతలికి వెళ్లి వెనకనున్న పిడిలాంటి మీట నొక్కారు. అది మళ్లీ ముసుకుపోయి వెనక్కి వెళ్లిన నీరంతా పాండ్లోకి వచ్చేసింది. ఏర్పాట్లు బాగున్నాయి అంది స్వీయ నడుస్తూ. నెమ్మదిగా ఆ సందులాంటి ద్వారం గుండా ముందుకు పోతున్నాడు. అలా 10 గజాలు నడిచాక వెలుతురు కన్నుల మిరుమిట్లు గొలిపింది. అండర్ గ్రౌండ్లో కూడా అద్భుతమైన ఆ కట్టడం చూసి ఇరువురు ఒకరినొకరు కళ్లతోనే సంప్రదించుకున్నారు. అన్ని గాజు తలుపుల గదులు మూసి ఉన్నాయి. వంగి నెమ్మదిగా ముందుకు జరుగుతూ కొద్దిగా తలపైకెత్తి చూశాడు రాహుల్. ఆ గదిలో ఒక పెద్ద స్క్రీన్ ఉంది. దాని ముందు 4 మనుషులు కూర్చుని ఉన్నారు. ఆ స్క్రీన్ మీద కొద్దిసేపు భారత ప్రధాని దేశ వ్యవహారాల మంత్రితో జరిపిన చర్చలు యథాతథంగా టీవీలో చూసినట్లుగా వచ్చాయి. ఆ తర్వాత రష్యా, జపాన్, పాకిస్తాన్, చైనా మున్నగు దేశాల్లో హయ్యర్ అఫీషియల్స్ జరిపే రహస్య సమాలోచనలు ఆ స్క్రీన్ మీద కనబడుతున్నాయి. రాహుల్ ఆ గదిలోకి చూడగానే కనుక్కున్నాడు. అదొక అద్భుతమైన అధునాతనమైన ఎలక్ట్రానిక్ పరికరాలున్న కంట్రోలింగ్ రూమ్ అది. స్వీయ కూడా అది చూసి ఆశ్చర్యంగా రాహుల్ వైపు చూసింది. ఇరువురు వంగి గొంతు కూర్చున్నారు. ఇది గొప్ప ఎలక్ట్రానిక్ ల్యాబ్లా ఉంది. ఇది చూసావా, బయట ఉన్న ఆ స్కై క్యాచర్ ద్వారా పనిచేస్తోంది. ఇది శాటిలైట్ ట్రాన్స్మిటర్ ద్వారా దేశాల్లోని విశేషాలు గ్రహించి అండర్గ్రౌండ్లో ఉన్న దాని కంట్రోలింగ్ రూమ్లోని స్క్రీన్ మీద ప్రసారం చేస్తుంటుంది. ఎప్పటికప్పుడు తాజా వార్తలు ఈ కంట్రోల్ రూమ్లోని మనుషులకి తెలిసిపోతుంటాయి.
ఇది మామూలు శాటిలైట్ అయితే ఈ సమాచారం ఎవరైనా గ్రహించవచ్చు, కానీ ఇది స్పై శాటిలైట్ అన్నాడు రాహుల్. వయా శాటిలైట్ అంటే గ్లోబిన్ కమ్యూనికేషన్, ఈ ల్యాబ్లో వాళ్ళకి ఎప్పటికప్పుడు అందుతుందన్నమాట అంది స్వీయ. అవును, ఫాస్ట్గా ఇన్ఫర్మేషన్ శత్రువులకి ఎలా తెలుస్తుందో ఇప్పుడు అర్థమైంది. ప్రతి చిన్న విషయం వీళ్ళకు ముందుగా తెలుస్తుందన్నమాట. దీన్ని ఇలాగే సాగరిస్తే ఎంత ప్రమాదం, ఇంకా ఏం వింతలున్నాయో చూద్దాం అంటూ ముందుకు జరిగాడు రాహుల్. సీమ, ఎలుకలు, కుందేళ్లు, కోతులు ఆ గదిలో చాలా ఉన్నాయి. రాహుల్ వాటిని చూపుతూ, వీటి మీదేదో ప్రయోగం జరగబోతోంది, కొంచెం పక్కగా వెళ్ళి చూద్దామా అంటూ లేచి ముందుకు వరిగి నిలబడ్డాడు. కారిడార్లో ఎవరూ తిరగటం లేదు, అంతా ఎవరి గదిలో వాళ్లు బిజీగా యంత్రాల్లా పనులు చేసుకుంటున్నారు. కళ్ళతో సైగలు తప్ప పెద్దవి విప్పి మాట్లాడుకోవటం లేదు. అదొక క్రిమినల్స్ అండర్వరల్డ్ అని చూడగానే గ్రహించేశాడు రాహుల్. ఇంతలో ఆ గదిలోకి ఇద్దరు మనుషులు వచ్చారు. ఒకతడి చేతిలోని ట్రేలో కొన్ని ఆకులు, కాడలు, గింజలు ఉన్నాయి. వాటిని రెండు కోతుల ముందు వేశాడు. బాగా ఆకలితో ఉన్నవి ఆత్రంగా తినేశాయి. తిన్న కొద్ది నిమిషాలకు కోతులు రెండు విచిత్రంగా ప్రవర్తించసాగాయి. కోతి చేష్టలు లేవు. ఒక కోతి లేచి వెళ్లి కుర్చీలో టీవీగా కూర్చుంది మనిషిలా. మరో కోతి సీరియస్గా ఆలోచిస్తున్నట్టు ఫోజ్ పెట్టింది. ఆ తర్వాత కొన్ని గింజల్ని సీమ ఎలుకల ముందు పోశారు. అవి గబగబా తిన్నాయి. కొద్ది క్షణాలు గిలగిలా తన్నుకోవటం ప్రారంభించాయి. కొన్ని ఆకులు కుందేళ్ల ముందు వేశారు. అవి తినగానే ఆ రాబిట్స్ కొట్టుకోవటం మొదలెట్టాయి. క్లినికల్ టెస్ట్ చేస్తున్నారు అన్నాడు రాహుల్ అతి మెల్లిగా అస్వీయతో. అవునన్నట్లుగా తలూపిందామే. తర్వాత వాటిలో వచ్చిన భౌతిక, ఆంతరంగిక మార్పులను పరీక్షించసాగారు. వాటి బిహేవియర్లో మార్పులు పరిశీలించసాగారు. వాటి ఈఈజీ, ఈసీజీ, సూపర్ఫిషియల్ రియాక్షన్స్ గమనిస్తున్నారు, రీడింగ్స్ చూస్తున్నారు. ఇంతలో ఆ గదిలోకి ఒక మనిషి ప్రవేశించాడు. అతడి వెనకే మరొక మనిషి. కాంపోజిషన్ సరిగ్గా ఉంది కదా అన్నాడు వచ్చిన మొదటి అగంతకుడు. ఎస్ సార్ విలయంగా అన్నారు ప్రయోగిస్తున్న ఇరువురు. అతను తన పక్కనున్న వ్యక్తిని చూస్తూ, కంగ్రాట్స్ మై డియర్ యంగ్ సైంటిస్ట్, మీ సహకారం నాకెంతో ఉపయోగించింది. మీలాంటి యంగ్ మ్యాన్స్ నలుగురుంటే చాలు నా దగ్గర. ఈ ప్రపంచాన్నంతా నా గుప్పిట్లో నిలబెట్టి సర్కస్ చేయిస్తాను అంటూ అతడికి షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు. రాహుల్, స్వీయ అవతలి మనుషుని చూసి ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకున్నారు. అతడు ఋత్విక్ అన్నాడు రాహుల్. కాదు, నా తమ్ముడు అంది స్వీయ. వచ్చిన ఇద్దరు ఆ గదిలో నుండి వెళ్ళిపోయారు. రాహుల్, స్వీయ పక్కకి తప్పుకుంటూ నెమ్మదిగా ముందుకు జరుగుతున్నారు. కారిడార్లో ఎవరో వస్తున్నా లికిడయింది. ఊపిని బిగబట్టి గోడ కంటుకుపోయినట్లు నిలబడ్డారిద్దరు. అతను ఋత్విక్ని అభినందించిన మనిషి. వస్తూ వస్తూ మధ్యలో మరో గదిలోకి వెళ్ళిపోయాడు. థ్యాంక్ గాడ్, ఇరువురు హాయిగా గాలి పీల్చుకుంటూ అనుకున్నారు. మెల్లిగా ముందుకెడుతూ ఒక రూమ్ ముందాగారు. అందులో ఋత్విక్ని చూశారు. రాహుల్ తలుపు తోసుకుని లోపలికొచ్చాడు. అతడి వెనకే స్వీయ లోపలికొచ్చి బోల్ట్ వేసింది. చప్పుడు వినగానే వెనక్కి తిరిగిన ఋత్విక్ రాహుల్ని చూస్తూనే కళ్ళు చిట్లించి ఆశ్చర్యంగా చూశాడు. మరుక్షణంలో గబగబా ముందుకొచ్చి చెయ్యి చాచాడు. రాహుల్ ఆనందంగా అతడి భుజం చుట్టూ చేయి వేసి నవ్వాడు. జస్ట్ ఎ మినిట్ అంటూ రాహుల్ని వదిలి అవతలకెళ్లాడు ఋత్విక్. కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలున్నాయి అక్కడ. సర్క్యూట్ ఒకదాన్ని జామ్ చేశాడు. వెనక్కి తిరిగి రాహుల్ వైపు చూస్తూ, ఇప్పుడు మనం 5 నిమిషాలు మాట్లాడుకోవచ్చు. అండర్గ్రౌండ్లోని ఏ ఆపరేటర్ కదిలినా డిస్టర్బెన్స్ తప్ప మరేం వినిపించదు. ఫోన్లు, రేడియోలు, టీవీలు అన్నింటిలో డిస్టర్బెన్స్ వస్తుంది అని లేచి వాళ్ల దగ్గరకు వస్తూ, అటు పక్కగా ఉన్న 2 కుర్చీలను లాగి కూర్చోండి అన్నాడు. మీరింత తొందరగా వస్తారనుకోలేదు, అయినా చాలా మంచి పని చేశారు. మీది సమయంలో వస్తే బాగుంటుందనుకుంటున్నాను. కమ్యూనికేషన్ పంపడానికి అవకాశం లేకపోయింది అన్నాడు ఋత్విక్. అప్పుడతడు స్వీయ వైపు చూశాడు. స్వీయ తమ్ముడి వైపు అభిమానంగా చూసింది. కనీసం నాతో ఒక్క మాట చెప్పకూడదా? నువ్వు మామూలుగా ఎక్కడికో పోతుంటావుగా, అలా వెళ్తున్నావు అనుకుంటున్నా. మీ ఇద్దరికీ ఇంత పరిచయం ఎలా జరిగింది అంది. ఋత్విక్ నవ్వుతూ, టాప్ సీక్రెట్, ఆ విషయాన్ని రాహుల్ని తర్వాత చెప్తారు. కానీ అమ్మ ఎలా ఉందక్క, నువ్వు బాగున్నావా? రాహుల్ పక్కనే ఉంటారు కాబట్టి నీ గురించి భయం లేదు నాకు. ఆ ముఖ్యమైన విషయాలు 3 చెప్పాలి. 1, పీక్లోరం కైకోడియాలిక్ యాసిడ్స్ లాంటి భయంకరమైన విష పదార్థాన్ని ఇక్కడి అస్సాం అడవులపై ప్రయోగించబోతున్నారు. 2, ఇందాకే ఒక విష పదార్థాన్ని హెర్బిసైడ్స్లో ఉపయోగించి దాన్ని జంతువులపై ప్రయోగించారు. ఇది మాస్ డిస్ట్రక్షన్ కోసం నిర్దేశించబడింది. దీన్ని TCDD 2378 డెట్రాక్లోరో
డైబెన్జోపిడయాక్సిన్ అంటారు. దీన్నే ఆ హెబిసైడ్స్ లో ఉపయోగించింది. ఇది 150,000 times మోర్ డెడ్లీ దాన్ పొటాషియం సైనైడ్. పంటలకు పట్టే పురుగులు చంపేందుకు తయారు చేసే మందులా తయారు చేశారు. అక్కడి స్టోర్ రూమ్స్ నిండా ఇవే సంచులు. మన టేబుల్ సాల్ట్ లా ఉంటుంది, వాసన ఉండదు. మొక్కకు పట్టే పురుగును చంపే మందుల తయారీకి ప్రసిద్ధి చెందిన ఒక కంపెనీ ద్వారా ఈ మందును మార్కెట్లోకి పంపుతున్నారు. రేట్స్ తక్కువ, ఫార్మర్స్ ఎక్కువగా దీన్నే ప్రిఫర్ చేస్తారు. చూడండి, అలా అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. ఈ మందు పడగానే చెట్లకు పట్టిన చీడ పురుగులు చచ్చిపోతాయి, కానీ ఈ మందును చెట్టు ఆకులు, కాండము, వేళ్ళు కూడా గ్రహిస్తాయి. స్లోగా ఇది మొక్క అణువణువుకు పాకిపోతుంది. కాయల్లో, గింజల్లో కూడా ఈ విషయం చేరుకుంటుంది. మొక్కపై వచ్చే ధాన్యంలో, వేళ్లకు కాసే దుంపలు, కాయలు కూడా విషపూరితమవుతాయి. ఇది తిన్న మనుష్యులు, జంతువులు, పక్షులు సమూలంగా నాశనమవుతారు. సైనైడ్ కంటే కూడా అతి ప్రమాదకరమైంది, భయంకరమైనది ఈ మందు. ఇక మూడవ విషయం, బయట ఉన్న స్పై క్యాచర్. ప్రపంచంలోని రహస్య సమాచారాన్ని ఇక్కడ మరుక్షణంలో తెలియజేస్తుంది. ఎవరెవరు ఏం చేస్తుంటారో ఎప్పటికప్పుడు వీళ్ళు ఆ స్పై క్యాచర్ ద్వారా తెలుసుకుంటుంటారు. అయితే వారి రాహుల్ గురించి తెలుసుకోలేదా వీళ్ళు? అంది స్వీయ. రాహుల్ ఎవరో వీళ్ళకి ఇంకా తెలియదు. భట్టాచార్యపై అనుమానం ఉన్నట్లుగా లేదు. వీళ్ల చూపు సిబిఐ మీద, ప్రధాని రహస్య సమాలోచనల మీదే తప్ప భట్టాచార్య దాకా పోలేదనుకుంటా. వింటున్న రాహుల్ మెదడు కంప్యూటర్ వేగంతో పనిచేయసాగింది. ఇంకా మాట్లాడుకోవటానికి 1 నిమిషం టైం ఉంది. తామిప్పుడు ఏం చేయవలసింది వివరంగా రుత్వికి చెప్పేశాడు రాహుల్. జాగ్రత్త, ఏమాత్రం పొరపడ్డా ప్రాణాలు పోతాయి. మన ముగ్గురుతో కాదు, కోట్ల జనాభా మరుక్షణంలో చనిపోతారు. మ్యాక్సిమం కేర్ తీసుకుని పని పూర్తి చేయి. సరిగ్గా ఆ టైంకి వచ్చి కలుస్తాం, ఓకే అంటూ పద స్వీయ అన్నాడు రాహుల్. ఇరువురు బయటకు వచ్చేశారు. మెల్లిగా వచ్చిన దారినే ఎవరికంటా పడకుండా పాండ్లోకి వచ్చారు. పాండ్లో నుండి లేచి వెలుపలికి రాగానే అక్కడి దృశ్యం చూసి కదలకుండా నిలబడ్డారిద్దరు. అక్కడ మిగిలిన కథ తర్వాతి భాగంలో.